कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम्। Hands up. స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడా? ఆ ఓకే ఓకే ఆ అవని నేను చూసుకుంటా కదా. ఓకే 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 ఆ చూసుకుంటాను. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ కూర్చోండి చూడు మిస్టర్ అమర్నాథ్ సార్ రేపు ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నారట సార్ మన హైదరాబాద్ సిబిఐ తరఫున అసిస్టెంట్స్ కావాలన్నారు కమాన్ ఫైల్ ప్లే చేయండి. ఇతను ఇతను తెలుగురా సార్ ఇతను సంగతి ఏంటి? ఇను ఇంపార్టెంట్ ఆపరేషన్ మీద కెనడా వెళ్ళాడు సార్. ఐ సీ. మరి ఇతను ఇంత చాలా ఎమోషనల్ సార్. అయితే మనకొద్దు. నెక్స్ట్. మరి ఇతను సంగతి ఏంటి? ఇను ఫ్యామిలీ తో న్యూజిలాండ్ వెళ్ళాడండి. నెక్స్ట్. ఓకే. గుడ్. వెరీ గుడ్. ఫెంటాస్టిక్. వీలే 100% మనకు కావాల్సిన కరెక్ట్ పర్సన్స్. మన ప్రాజెక్ట్ కి వీళ్ళని మించిన వాళ్ళు ప్రపంచంలో లేరు. ఐ వాంట్ ఓన్లీ దీస్ 2 ఫెలోస్. గుడ్ వెరీ గుడ్ సింప్లీ సూపర్ ఒకడు కొదమ సింహం మరొకడు కొండవీటి సింహం గుడ్ తణుకులో రైలు దోపిడీ జరిగిన తాలిబాన్ లో హైజాక్ అయిన క్షణంలో దుండగుల్ని పసిగట్టే సూపర్ కాప్స్ ముద్దు జగన్ దేశ సేవ కోసం ఎప్పుడు పిలిస్తే అప్పుడు సిద్ధంగా ఉండటానికి బాడీ బిల్డప్ చేస్తున్నారు చూసారా
హెడ్స్ ఆఫ్ రే గన్ను ఈ దెబ్బకి నీ గన్ను తుస్సు మాట్లాడను వస్త్రం కమ్ ఆన్ ఇది ఎంతో మంది క్రిమినల్స్ ని పట్టించాల్సిన చెయ్యరా అంత తేలిగ్గా వంచలేవు కమ్ ఆన్ ఎంతో మంది టెర్రరిస్టుల ని మట్టి కర్పించాల్సిన చెయ్యరా ఇది తలి చెయ్యి కమ్ ఆన్ సక్సెస్ గుర్తుందిగా పందెం గుర్తుందిలే బాయ్ రోజు చేసేదేగా బట్టలు ఉతికి అంట్లు తోమి వంట చేయాలి నువ్వు వచ్చి బాగా మెక్కుదు గానీ ప్లీజ్ లంతమ్మా 10 రూపాయలు కోటి ఏంటి 10 రూపాయలు కోట రూపాయి 10 ఇవ్వా పోయా ఏంటో ఈ ధరలు మెటీరియల్ టిక్ 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 మెటీరియల్ మెటీరియల్ హలో మొత్తం డబ్బు పాస్పోర్ట్ మిగిలిన అన్ని వివరాలు ఈ బ్రీఫ్ కేస్ లో ఉన్నాయి అలాగే మేడం బ్రీఫ్ కేస్ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాను దీని చూస్తే ఉంటే కొట్టుకుంది अरे चुड़बाबू ఎరజీబుని ఫాలో అవ్వాలి ఓకే సర్ నికేందర్ కదలకో ఇప్పుడు ఫలా రే 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 నువ్వు ఎక్కడికి రా బండి నడపకుండా ఓరేడ మా కడుపు మడ అయ్యయ్యో 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 అమ్మాయి ఆ ముందు ఎరజీబుని క్రాస్ చేయాలి పద నువ్వు స్పీడ్ గా వెళ్ళి చెప్తాను ఓరే ఇది ఎల్బర్ట్ గారా బండి ఆపరా ఆపో जीबन फाउट नी बं एक्टा दिखता मुझे जीबन फाउ आप ओपन वील्ले डबू कुटा कदरा अम्म अड्रस दुरकदेम अड्रस बतकटा ओपन नवे अड्रस पोता अंत ये पुटो ये पाद ఏ బాక్స్ లో ఏ బాంబు ఉందో దీనిలో బాంబు ఉండటవా ఉండొచ్చు ఉండకపోవచ్చు మన చేతులకు ఏం కట్టుకున్నావురా వాచిల్రా పిచ్చి మొద్దు బాంబుల్ని పేల్చేవాళ్ళని పట్టుకుంటావని చేతికి కంకణాలు కట్టుకున్నావురా అయితే అలాంటి మనమే బాంబులకి బలైపోతేలారా ఆహా అరే రే రే నీలాంటి మేధావి నాకు రూమ్మేట్ గా ఉండటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందిరా అయినా ఒక ఆడపిల్ల సూట్ కేసు ఉంచుకోవడం తప్పు కదంటావా ఆడపిల్ల ఉంచుకుంటే తప్పు గానీ ఆడపిల్ల సూట్ కేసు ఉంచుకుంటే తప్పులేదురా కరెక్ట్ अल्फा अम्मा पेर नंबर सेवन अमीरपेट सूट के नी बर दु नी टेंट प्रूव चेसको अलफादेगा आवड़ वीआईपी संगत मेसाई आलफा ब्रीफ केस मेरे तीसुकोंडी
అబ్బచ్చి ఐఎమ్ సారీ నో 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 తీసుకోను ఇది ఆల్ఫాదయ్యా పాపం ఆడుకూతురుది తెలుసు ఇది మాదేనని తెలుసు ఆల్ఫాదని ఇంకా బాగా తెలుసు విఐపీదని అంతకంటే బాగా తెలుసు కానీ మేము తీసుకు అది కాదయ్యా బాబు అమ్మాయి మర్చిపోయి వెళ్ళిపోతేను సరే అమ్మాయి దొరికింది కావచ్చు దొంగిలించింది కావచ్చు నేనమ్మిందే కావచ్చు కానీ మేము తిరిగి తీసుకు అమ్మాయిని పిలవాయి అమ్మాయితో మాట్లాడు అబ్బచ్చి ఇది అలాంటి షాపు కాదండి ఆ అమ్మాయి రాదు ఈ అమ్మాయి రాదు ఏ అమ్మాయి రాదు వచ్చినా నేను చెప్పిందే చెబుతుంది మీరు వెళ్ళచ్చు ఓకే మీ ఆల్ఫాకి బ్రీఫ్ కేస్ కావాలంటే ఈ అడ్రస్ కు తీసుకో మనం ఏం చేస్తాం ఆల్ఫా సూట్ కేస్ పేరు అయితే అమ్మాయి పేరు అంటాడు ఏమిటి ఏమిటో అనేక సూట్ కేసులాగే ఇదో కేసు ఏమైందిరా అరే ఆ షాప్ వాడికి ఎంత పొగర్రా ఈ బ్రీఫ్ కేస్ మీదేనండి తీసుకోండి తీసుకోడు పైగా ఆల్ఫాని పిలవమంటే పిలవట్లేదు ఇప్పుడు ఏం చేద్దాం ఆ పిల్లే చచ్చినట్టు మన రూమ్ కు వచ్చి సారీ చెప్పేంత వరకు ఈ బ్రీఫ్ కేస్ మన దగ్గరే ఉంటుంది వద్దు ముద్దు కొన్ని విషయాల్లో ఆవేశం పనికిరాదు ఈ సూట్ కేసు ఇక్కడ ఉంటే మంచిది కాదు మన సూట్ కేసుల మధ్యలో పెడదాం ఓకే నేను చార్మినార్ సిగరెట్ కాల్చినంత ఈజీగా వీడు చార్మినార్ నే కాల్చేస్తాడేమో బర్బాద్ కర్ దూంగా పూరే హైదరాబాద్ కో బర్బాద్ కర్ దూంగా నాశనం చేసేస్తాను మొత్తం హైదరాబాద్ ని సర్వ నాశనం చేసేస్తాను హైదరాబాద్ వాస్తు వీడికి నచ్చలేదేమో సార్ సార్ రామకోటి కి సూట్ కేస్ అందలేదంట ఎవరో కొట్టేశారట డబ్బింగ్ జగరావ్ క్యా బోల్ రాయ్ రామకోట్ కో సూట్ కేస్ నహీ మిలా కోయి చురా లియా క్యా అబే సాలే ఏరా బామర్ది అబే జావ్ సాలే జావ్ पूरे शहर में ढूंढो अरे वेलनरा 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 सिटी अंत वेदकन रहा किसी भी हालत में मुझे वो सूटकेस मिलना चाहिए युटवटी परिस्थितियों लोनो आ सूटकेस मैंने को दोरकी तेराले पुलिस इल्क दोरकते ई तुगलकगाड की ऊरेमो हेलो मुदिकृष्णा मैं सीबीआई నుంచి వస్తున్నా सीबीआई ఆఫీసర్ గారు మిమ్మల్ని అర్జెంట్ గా రమంటారు సార్ గన్ జగన్ ఇన్నాళ్ళకి మీ సిబిఐ వాళ్ళకి మేము గుర్తొచ్చామా మా టాలెంట్ ఏంటో తెలుసుకోకుండా మమ్మల్ని సిబిఐలో చేరిన నెల రోజులకే గెంటేశారు నెలకు కాదు వారానికి అదే సారీ సార్ అందుకని ఇప్పుడు బాధపడుతున్నారు మిమ్మల్ని పర్సనల్ గా రిక్వెస్ట్ చేసి మమ్మల్ని తీసుకురమ్మన్నారు మీరు మా కేసు టేకప్ చేయాలి సార్ దేశం కోసం ఆఖరి రక్తపోటు వరకు త్యాగం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా గన్మాటే నా మాట ఇంకో గంటలో మేము సిబిఐ ఆఫీస్ కు వస్తామని మీ చీఫ్ తో చెప్పండి విషయంలో ఆటం బాంబుకు తమ్ముళ్ళండి పోరాటంలో ఏకే గన్నుకు అన్నయ్యలండి కర్తవ్యంలో కార్గిల్ వీరులు వీళ్ళండి సూపర్ క్రాఫ్ట్స్ ముత్తు జగన్ స్పైడర్ బాయ్స్ ముత్తు జగన్ వండర్ గైస్ ముత్తు జగన్ థండర్ స్పైస్ ముత్తు జగన్ Bye.
రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏం బాగలేదు. ముఖ్యంగా హైదరాబాద్ జనం వణికిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ, హైదరాబాద్ లో చలి ఎక్కువగా ఉంది. ఈ వణుకు చలిది కాదు, బాంబు వేడిది. ఈ బాంబ్స్ తో సిటీకి పెద్ద హెడేక్ వచ్చింది. అంతకాడికి మమ్మల్ని పిలవడం ఎందుకు? అమృతాంజనం రాయొచ్చుగా. బి సీరియస్. ఆ దొండగులను పట్టుకునే బాధ్యత ఇప్పుడు సిబిఐ మీకు అప్పగిస్తుంది. మీరు కాస్త కోఆపరేట్ చేయాలి. దేశ ప్రజల శ్రేయస్సు కోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధం. మీకంత హెడేక్ వద్దు. ఢిల్లీ నుంచి ఒక సిబిఐ ఎగ్జిక్యూటివ్ ఈ కేసును డీల్ చేయడానికి వస్తున్నారు. మీరిద్దరూ ఆఫీసర్ అసిస్టెంట్స్ గా పనిచేయాలి. ఇంపాసిబుల్. ఈ జగన్ చావనైన తస్తాడు గాని ఒకటి కింద అసిస్టెంట్ గా పనిచేయడు. ఎస్, కావాలంటే మా టాలెంట్ ని సోలోగా వాడుకోండి. శభాష్ ముద్దు. మీతో ఇదేనా పెద్ద హెడేక్? అసిస్టెంట్స్ గా కూడా మీ టాలెంట్ చూపించి మన హైదరాబాద్ సిబిఐ పేరు ప్రశ్నలు పెంచొచ్చుగా. మా సలహాలకి మా ప్లాన్లకి పూర్తి మర్యాద ఇవ్వకపోతే ఆ వచ్చేవాడికి మేము కోఆపరేట్ చేయం. వాడు కాదు, ఆమె వస్తుంది. లేడీ ఆఫీసర్. ఏంటి మీకు అంత ఏళకోళంగా ఉందా? మా రేంజ్ ఏంటి, మా లెవెల్ ఏంటి? అవసరమైతే బెల్ట్ బాంబు కట్టుకుని మీ కాళ్ళకి దండమైన పెడతామేమో గానీ ఒక ఆడదాని కింద చచ్చిన పని చేయం. లేరా ఆగండి, మీ హెడేక్ ని అర్థం చేసుకోగలను. ఆవిడ అసలు అసిస్టెంట్సే వద్దుంది, కానీ ఫైనల్ గా మీరిద్దరు అయితేనే ఓకే అంది. మేము ఎవరో వాడికి ముందే తెలుసా? మా టాలెంట్ ఢిల్లీ దాకా పాకిందా? ఈ మధ్య మేము అంత పాపులర్ అయిన పనులు చేయలేదే. అదేం కాదు, మన సిబిఐ తరఫున ఎవరైనా ఇద్దరు వేస్ట్ క్యాండిడేట్స్ ఉంటే అపాయింట్ చేయమంది. నేను బాగా ఆలోచించి మీరే కరెక్ట్ చూపించాను. మీకు ఇష్టమైతే చేయండి, రోజుకు 500 బేటా ఇస్తాం. ఆ తర్వాత మీ హెడేక్. చిచి, నేను ఇన్సల్ట్ భరించలేను, నేను పోతాను. వన్ మినిట్ సార్. అంతేనంటావా? అంతే. అలాగేనండి. దాట్స్ గుడ్. రేపు పొద్దున ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఢిల్లీ ఫ్లైట్ కబడి వస్తుంది, రిసీవ్ చేసుకోండి. అలాగే. ఓకే ఓకే. ఆగండి, ఆవిడ మీరు ఎలా గుర్తుపడతారు? అవును, ఎలాగా? మీరు చెప్పలేదు. అదే మీతో వచ్చిన హెడేక్. ఇదిగో ఈ ఫోటో తీసుకురండి. అబ్బా, ఇంత తెల్లగా ఉందండి. మిల్క్ వైట్. మీరు చూస్తుంది ఫోటో బ్యాక్ సైడ్, తిప్పి చూడండి. ఓకే సార్. ఓకే. ఏంటి సార్, ఆ లేడీ ఆఫీసర్ కి బ్రెయిన్లెస్ ఫెలోస్ ని అసిస్టెంట్స్ గా పెడుతున్నారు. అదే నేను చేయాలనుకున్న హెడేక్ పని. ఎందుకో తెలుసా, నేను ఈ కేసు డీల్ చేసి గొప్ప పేరు సంపాదించాలనుకుంటే ఆ సరస్వతిని అపాయింట్ చేస్తారా? అందుకే ఈ హెడేక్ గాని అసిస్టెంట్స్ గా వేశా. ఈ స్ట్రోక్ తో ఆవిడ హెడేక్, అదే మనకు కావాల్సిన హెడేక్. వచ్చే ఢిల్లీ ఆఫీసర్ కి తెలుగు రాదు, మనకి హిందీ రాదు. ఎలా రా?
అందుకే కదరా 30 రోజుల్లో హిందీ ఇద్దరం కలిసి నేర్చుకుంటే 15 రోజుల్లో రావాలి కదరా జోకా ఏదో ట్రై చేసా ఏ మాటగా మాట చెప్పుకోవాలరా మేడం పిచ్చ గ్లామరస్ గా ఉంది కదా అవునరా సిబిఐ ఆఫీసర్ల లేదు సినిమా యాక్టర్ల ఉంది ఆ గెటప్ చూస్తుంటే ఆఫీస్ డ్యూటీ మీద వచ్చినట్లేదరా అందాల పోటీకి వచ్చినట్టుంది కరెక్ట్ అబ్బా एक्सक्यूज मी मैडम हम आपको स्वागत स्वागत करने के लिए हैदराबाद से आया है हाय हाय आपको किसने यहाँ भेजा किसने ढूंढ रहा अरे इतना फास्ट आ किस्सो नहीं मैडम हम डायरेक्ट सीबीआई से आया है ले 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 थैंक यू आप मेरी स्वागत के लिए मैडम मेरी नहीं सरस्वती के लिए आया है सरस्वती मेरा ही नाम है मेरा नहीं सरस्वती सरस्वती कौन आया है लेकिन मेरा नाम तो वही है मेरा नहीं मैडम यूड सरस्वती का मेरी अंडर सरस्वती अकड़ का उंडर बा हम समझते हैं आप सरस्वती है हाय सरस्वती के लिए लेकिन मेरी तस्वीर है मेरी तस्वीर ओह आप सरस्वती जी सॉरी मैडम आप सरस्वती है हम रॉन्ग है आप राइट है सॉरी है मैडम बाहर गाड़ी रेडी हूं ड्राइवर रेडी हूँ हम हैदराबाद चलो हूँ जरा एक मिनट ठहरना ठहरना आटे नहीं ड्रा ना आधे मिनट बुक लो जुड़ धानी की बुक के इंद्र का पिच्चौड़ा एक मिनट अंटे ओके निमिषों ठहरना अंटे टॉयलेट बाथरूम करना आटा आ मैडम 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 ठहरना यहाँ नहीं वहाँ है वो तो टॉयलेट है अरे ठहरना अंटे टॉयलेट ना होगा बुक किपड़े का कौन दे नाक मात्रा इंदिर सु लगेज बहुत है कॉफी टाइम लगेगा कॉफी ब्रू कॉफी हो फिल्टर कॉफी हे नेस कॉफी हो अरे 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 हो कादरा हम వచ్చినప్పుడు హై వస్తుంది మై వచ్చినప్పుడు హూ వస్తుంది తుమ్ వచ్చినప్పుడు హాచ్ వస్తుంది అందుకే హిందీ రానప్పుడు తెలుగులో మాట్లాడాలి మీరు తెలుగు వాళ్ళండి పక్కా తెలుగు పిల్లనే తూర్పు గోదావరి జిల్లా ఏంటి తూర్పు గోదావరి జిల్లానే మరి సెపరేటెడ్ బాబో మంచరేండి మాది తూర్పు గోదావరి జిల్లానే అమలాపురండి హాయ్ ఆ బ్యాగుల మీద తీసుకొచ్చేస్తా మీరు పదండి ఇదేను అది అదే కదండి మీరు పదండి మీరు బాదరణ మీద తీసుకొచ్చేస్తా అరే దెత్తరా ఏయ్ ఎడికిరా ఎడబెడా టీమ్ పోలీస్ డిపార్ట్మెంట్ పరువే మంట కలిసిపోయింది సిగ్గుపడాలి మనం సిగ్గుపడాల్సింది మీరే సార్ ఏ ఎందుకు మీరు మీ ప్యాంట్ కి జిప్పు చూసారా చూడలేదు సార్ నాట్ దట్ ఐ సే మనం ప్యాంట్ కి జిప్ వేసుకోవడం మర్చిపోతున్నాం టైం కి అన్నం తినడం మర్చిపోతున్నాం నిద్రపోవడం మర్చిపోతున్నాం ఎందుకు మతి మార్పు ఎక్కువై కాదు మనసు పాడై లవ్ లో పడ్డట్టున్నారు షరా No jokes. Be serious. రెండు సార్లు మన హైదరాబాద్ బ్లాస్టింగ్ జరిగితే మనం చేతులకు గాజులు తొడుక్కుని కూర్చున్నామని పేపర్స్ ప్రెస్ పొలిటికల్ పార్టీ మెంబర్స్ మనల్ని ఏకేస్తున్నారు. మనకది కామలే కదా సార్. నో. ఈసారి మన కెపాసిటీ ఏంటో ఈ సిటీకి తెలియజేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ని చేతకాని దత్తమల కింద జమకట్టి బాంబ్స్ ను పట్టుకునే కేసుని సిబిఐకి అప్పగించారు. పోలీస్ సార్ మనకి టెన్షన్ తగ్గుతుంది. కాదు. కొత్త టెన్షన్ వచ్చినట్టే. నిజంగా సిబిఐ ఆ బాంబ్స్ ను పట్టుకుంటే ప్రజలకి పోలీసుల మీద గౌరవం ఏముంటుంది ఇప్పుడు మాత్రం గౌరవం ఏర్చిందనే తమరు కాస్త నోరు మూస్తారా అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను మనలో ఒక మనిషి ఈ బాధ్యతను తన భుజాల మీద వేసుకోవాలి అవసరమైతే ఈ ప్రయత్నంలో అతడు వాళ్ళ చేతుల్లో అమరుడైపోయినా పర్వాలేదు మన డిపార్ట్మెంట్ గర్విస్తుంది అతడికి శ్రద్ధాంజలి ఘటిస్తుంది మన డిపార్ట్మెంట్ లో అంత తెగింపు ఉన్న పర్సన్ ఎవరండి ఇంకెవరు నువ్వే మిస్టర్ లారెన్స్ డిసౌజా గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్ ఐ సే మిస్టర్ లారెన్స్ డిసౌజా మన డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టే బాధ్యత ఇక మీదట నీ మీద ఉంది విష్ యు ఆల్ ది బెస్ట్ ఆఖరికి ఈ విధంగా కసి తీర్చుకున్నాం అన్నమాట మరి పోనీలియాన్ని అక్కన పెళ్లి చేసుకున్నందుకు బావన్న అభిమానం లేకుండా చివరికి నీ పై అధికారిని అన్న గౌరవం కూడా లేకుండా రోజు నా మీదే జోక్స్ వేస్తావా అందుకే ఈ కేసు నీకు అప్పగించా హౌ ఇస్ ఇట్ చెత్తగా ఉంది నేను మీ ఆఫీసర్ మీ నా సబార్డినేట్స్ లా కాకుండా మనమంతా ఒక టీం లాగా ఏర్పడి ఈ కేస్ డీల్ చేయాలి మనం చేయబోయే ఆపరేషన్ కి ఏదైనా పేరు పెడితే ఎలా ఉంటుంది మేడం తెలిసి తెలియకుండా ఆపరేషన్ చేస్తే పేషెంట్ చస్తాడరా మేడం కి మన కోఆపరేషన్ చేద్దాం అది చాలు జగన్ ఆ ఆ కానసిట్ లో ఉన్న అతను అప్పటి నుంచి మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు ఎవరు అతను ఎస్ఏ లారెన్స్ డిసోజా అతను మనల్ని ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నాడు ఒక అబ్జర్వ్ చేయనే కాదు మేడం మీరు ఏం ఆర్డర్ ఇస్తే తనకి అదే కావాలంటున్నాడు అంతేనా ఇంకేమన్నా అంటే ఓ 50 రూపాయలు ఇచ్చారు మేడం మరేం మాట్లాడుకున్నారు విని చెప్పమంటున్నాడు ఓ అయితే మాకు 3 క్యారెట్ జ్యూస్ విత్ షుగర్ yes madam అతనికి అదే జ్యూస్ విత్ కొంచెం కారం ఓకే మేడం మీదసే జాలిగుండే చూడవయ్యా సార్
కొంచెం కారం కాదు నాలుగు స్పూన్ కారమే అలాగే సార్ అదే చేతోటి కొంచెం పెనాయిల్ కొడి టేస్ట్ బాగుంటుంది అలాగే సార్ ఓకే సార్ థాంక్యూ సార్ థాంక్యూ సార్ ఆ బెవర్ సార్ కమ్ హియర్ ఓకే కేస్ డీటెయిల్స్ వెళ్ళే ముందు మీ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా మిస్టర్ ముద్దుకృష్ణ మీకు పెళ్ళైందా ఇంకా కాలేదు మేడం ఇప్పట్లో చేసుకునే ఉద్దేశం కూడా లేదు అలాగా మరి జగన్ మీకు పెళ్ళైందా నో 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 ఐ యామ్ వెరీ సారీ సార్ అదేంటి పెళ్ళి కాలేదని మామూలుగా చెప్పొచ్చుగా ఏ ప్రశ్న అయితే వేయకూడదు అదే ప్రశ్న వేశా పెళ్లి విషయం ఎవరిని ఎత్తే చాలు వాడు ఆ పిచ్చుకుక్కలు అరుస్తాడు ఏ పెళ్ళంటే ఇష్టం లేదా అందరిలాగే అతను ఒక అమ్మాయిని పవిత్రంగా పెళ్ళి నా ఫ్లాష్ బ్యాక్ ఎవరు చెప్పడానికి వీలేదు నేనే నేనే చెప్పుకుంటాను అందరిలాగే నేను పరమ పవిత్రంగా తాళిపుట్టాను మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే పద్నామి సుభగే త్వం జీవ శరదాం సతం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు ఆగు నువ్వు ప్రేమించిన వాడి పేరేంటి అబ్బే నేనెవరిని ప్రేమించలేదండి అబద్ధం చెప్పే ఆడవాళ్ళంటే నాకు అసహ్యం నిజం చెప్పు నిజంగా నేనెవరిని ప్రేమించలేదండి నువ్వు ప్రేమించావన్న విషయం నా కాళ్ళ మీద పడ్డ నీ కన్నీటి బొట్లే చెప్తున్నాయి చెప్పు చెప్పు మన జీవితాలు కూడా అలా ముక్కలు కాకుండా ఉండాలని అడుగుతున్నాను చెప్పు ప్రేమించిన మాట నిజమే కానీ ఇప్పుడు మీతో నాకు పెళ్ళైంది కదా ఒక్కడిని ప్రేమించి ఇంకొకడిని పెళ్లి చేసుకోవటం న్యాయమా ఏం చేయమంటారు మా వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోమన్నారు లేకపోతే చచ్చిపోతామని బెదిరించారు తల్లిదండ్రుల్ని చంపుకోలేక మనసును చంపుకున్నావా పిచ్చి పిల్ల కన్నవాళ్ళని నేను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా కట్టుకున్న వాడిని నేను అర్థం చేసుకున్నాను పద చూసావా ఇక్కడ కూడా ఒక కప్పు పగిలింది మీ ఇద్దరు విడివిడిగా ఉంటే ఇంటి కప్పులే పగిలిపోతాయి అబ్బాస్ నీ ప్రియురాలిని తీసుకొచ్చాను హ్యాపీగా కాపురం చేసుకోండి ఆవిడ నా ప్రియురాలు కాదు నీ భార్య ఆవిడ నా భార్య కాకముందే నీ ప్రేయసి నిజమే నా ప్రేయసి మీ భార్య కావచ్చు మీ భార్య ఎప్పటికీ నా ప్రేయసి కాలేదు అబ్బాస్ అంటే ఏంటి నువ్వు అనేది ఎప్పుడైతే ఆ మెళ్ళు మీరు తాళిపొట్టు కట్టారో అప్పుడే ఆవిడ మీకు సొంతమైంది అది తాళిపొట్టు కాదు కన్నీటి బొట్టు ఏ బొట్టైనా హిందూ సంప్రదాయంలో దానికి ఉన్న విలువ అంతా ఇంత కాదు తాడుదే ఉందిలే తమ్ముడు మొలక్కడితే మొలతాడవుతుంది ఖైదీ మెళ్ళో కడితే ఉరితాడవుతుంది పశువు కడితే పలుపు తాడవుతుంది అదే పడతి కడితే పసుపు తాడవుతుంది నువ్వు తాళి గురించి చాంతాడంత డైలాగ్ చెప్పినా తాళిని ఎగతాళి చేసే సంస్కృతికి నేను సిద్ధంగా లేను అబ్బాస్ నువ్వు ఆమె గుండెల మీద ఉన్న మంగళసూత్రానికి విలువిస్తున్నావు కానీ నేను ఆమె గుండెలో ఉన్న నీకు నీకు విలువిస్తున్నాను ఒకసారి పెళ్ళయ్యాక భార్య భర్తకి అంకితం కావాలి నేను వేసిన ఈ మూడు ముళ్ళు ఈవిడ జీవితానికి చిక్కుముళ్ళు కాకూడదు ఎస్ ఆగండి ఏమిటి మీరు చేసిన పని నో 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 ఒకటి రెండు ట్రాజెడీ ఒకటి జరిగింది ట్రాజెడీ నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజెడీ చేసిన మిగిలింది ఇప్పుడు పెళ్ళికి ముందే కిస్సా ఉంటే ట్రాజెడి ఫస్ట్ నైటే బెరిసి కొట్టితే ట్రాజెడి చిక్కిన చిన్నది చేయి జారితే ట్రాజెడి భార్య దూరమై భ్రష్టు పడితేనే ట్రాజెడి కట్టిన తాళిని విప్పిన నైపే ట్రాజెడీ బెల్లం పెళ్ళికి హారతి పడితే ట్రాజెడీ తన నానాని ట్రాజెడీ
అనుకున్నదొకటి జరిగిందొకటి ట్రాజెడీ నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజెడీ ఎలాబాయి బాబు నీకు దండం పెడతాను వెళ్ళు నువ్వు వచ్చే ఇక్కడ ఉంటే పట్టుకునేలా ఉన్నాడు జగన్ ప్రతి మొగాడు నీలాగే ఆడదాని మనసుని అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది You're really great. I like you. I like you so much. ఏంటి ఇది? దోపిసర్ బా సార్. దోపిసర్ది బాత. అవును సార్. ఐస్ క్రీమ్ ఆ జ్యూసా? జ్యూసే. వాళ్ళు కూడా ఇది ఆర్డర్ ఇచ్చారా? అవును సార్. ఓకే. ఓకే. సార్ బాత్రూమ్ ఎటు అటు వైపు సార్ ఇంత వచ్చింది ఏంటి దోపిలి సార్ బా సార్ అది ఐస్ క్రీమా జ్యూసా జ్యూసే ఇంకోటి కావాలా సార్ ఈ బొంద ఇప్పుడు ఇచ్చింది గడబడి చేస్తుంది ఓకే వచ్చేస్తున్నా పదండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సినిమా హాలా మరి చెప్పరే గెస్ట్ అమే ఎవ్రీథింగ్ ఇస్ రెడీ రెడీ సార్ జగన్ రెడీ జగన్ వచ్చేస్తుంటాడు మేడం మీరు స్టార్ట్ చేయండి ఇది ట్యాంక్ బండి మీద జరిగింది ఇది సికింద్రాబాద్ లో జరిగింది నాయనా గన్ను ఇంతకన్నా చిన్నప్పట్లో దొరకలా తినడానికి ఇది ఏం సేపు వస్తారా నువ్వు కూడా లాగించు రా వద్దులే నువ్వు తిను తిను థ్యాంక్ యూ రే నీ డిటిఎస్ సౌండ్ ఎఫెక్ట్స్ కి మేడం అసహ్యంగా చూస్తుంది ఏం చేయమంట మరి డ్రాప్ చేయి ఇంపాసిబుల్ నీకు సౌండ్ రాకూడదు అంతే కదా అంతే కదా అలా ఉండు ఇది కోటి సెంటర్ లో జరిగింది ఏడ్సేవలే తిను ఇది ఓల్డ్ సిటీలో హోల్డ్ ఇట్ ఏపీకే 72 92 ఎవరండి మీరు సిబిఐ మీరు సిబిఐ వాళ్ళ ఏ మున్సిపాలిటీ వాళ్ళ కనబడుతున్నావా గన్ను తీసుపిరా నులే మీరు కూర్చోండి ఈ పేరు వెంకట్రావు కదా అవునండి ఏపీకే 72 92 స్కూటర్ నీదేనా నాదే దాన్ని 2 నెలల క్రితమే అమ్మేశాను ఎందుకమ్మా కారు కొనుక్కుందామని ఎవరికమ్మా రసూల్ అనే వ్యక్తికి ఇప్పుడు అతను ఎక్కడ ఉంటాడు లేదండి 10,000 ఇచ్చి స్కూటర్ పట్టుకెళ్లాడు మళ్ళీ వచ్చి పేపర్స్ తీసుకుంటా అన్నాడు ఇంతవరకు రాలేదు నీ స్కూటర్ బాంబ్ బ్లాస్టింగ్ లో పేలిపోయింది దీనికి నీ సమాధానం ఓవరాక్షన్ చేయకు గన్ను పడిపోద్ది ఓకే చెప్పు సమాధానం ఆ బాంబ్ బ్లాస్టింగ్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్ నన్ను నమ్మండి ప్లీజ్ ఓకే ఆ వ్యక్తి నువ్వు గుర్తుపట్టగలవా గుర్తుపడతానండి ఫాలో మీ ఆగండి వీడికి ఏం పని లేదా నాకు ఛాన్స్ ఇవ్వండి మేడం వీడితో కబాడీ ఆడుకుంటాను ముగ్గురు లోపలికి వెళ్ళి ఒక్కడే బయటకు వస్తున్నాడంటే సంథింగ్ ఈస్ దేర్ చూడపోయే వ్యక్తులు పేరు మోసిన గుండాలు వీళ్ళలో నువ్వు స్కూటర్ అమ్మిన వ్యక్తి ఎవరని గుర్తుపట్టాలి లైట్స్ ఆఫ్ ప్లేస్ కాదు
వీళ్ళెవరు కాదండి. లైట్స్ ఆన్. సో ఖచ్చితంగా వీళ్ళలో ఎవరు లేరన్నమాట. లేరండి. సరే ఓకే, ఎవరైనా అనుమానం తారస్ చేస్తే వెంటనే నీ కవర్ పెడతాం. నేను చెప్తానయ్యా. अब क्या बोल रहा है? वही करोड़ रुपए का बात कर रहा है। इस बार प्लान मैं बनाऊंगा। इस बार प्लान नहीं जाता। आई एम गोइंग टू यूज माई ब्रेन्स फॉर यू। इस बार ना बोल रहा नहीं उपयोग दिवाली चार पांच दिन में है ना? दीपावली नागे रोज लो आई विल मेक इट वेरी कलरफुल वेरी कलरफुल प्लीज इव्वा ए चंपेస్తాను ఇవ్వరా కావాలంటే డబుల్ తీసుకో నువ్వు డబుల్ ఇచ్చినా ఇవ్వను ఎందుకు నువ్వు చిన్న పిల్లడు గనుక అందుకే ఇవ్వను నాకు ఇది కావాలి కావాలంటే ఇవ్వను అని చెప్పాను కదా అంకుల్ ప్లీజ్ డబుల్ ఇచ్చినా ఇవ్వను అన్నాగా డబుల్ తీసుకో ఏయ్ 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 ఆగరా ఏయ్ 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 ఏంటి ఏమైంది చిచ్చుపుడి తీసుకొని పారిపోతున్నాడు సార్ వీడు నేనేం తీసుకొని పారిపోట్లేదు డబుల్ ఇస్తా అన్నా ఇవ్వట్లేదు ఎక్కడ నా చిచ్చుపుడి ఎక్కడ పడిపోయింది ఏరా ఒక చిచ్చుపుడికి ఎంత కంగారు పడతాడు ఏంటి రేయ్ గన్ను ఆ బ్యానర్ చూసావా జూబ్లీ హిల్స్ వాసులకు 20% డిస్కౌంట్ అడిగే మిగులుదిరా డెలివరీ మాత్రం దీపావళి రోజా అంటే ముదు కృష్ణ వెంటనే కార్తి లెట్స్ మూవ్ చిచ్చుపుడు కాల్తరా కింద దూరం రావాలా ఇన్ని ప్రయోగాలు చేయాలా నార్మయ్ సరస్వతి ఐఎమ్ సారీ సరస్వతి గారు ఏ పని చేసినా ఒక అర్థం ఉంటుంది నిక్కర్లు వేసుకోవడం కూడా వారి పిల్లలు బాంబులు కలుస్తున్నారు చిచ్చుపుడు కాల్తరా కింద సీను ఎమ్మదు ఐ లవ్ హర్ టాలెంట్ అప్పుడు సరస్వతి నన్ను హీరోల అక్కున్ చేర్చుకుంటుంది వాణ్ణి మనం వదిలిపెట్టకూడదు అలాగే సరే సరే నీకంటే ముందు నేను గమనించాలి వాణ్ణి పట్టుకోవాలి ఆగు ఎందుకు సైకిల్ కావాలి నేను ఇవ్వను వీఆర్ ఫ్రమ్ సిబిఐ ఏ సైకిల్ రేది హెర్క్లస్ ఓహో హీరో అనుకున్నాలే దానికి అంత బిల్డప్ ఎందుకు అడిగితే చెప్పేవాడిని కదా రండి సార్ రండి మీది జూబ్లీ హిల్సా కాదు సెవెన్ హిల్స్ తిరుమల వచ్చారా మేడం బుద్ధుందా లేదా చెప్పా పెట్టుకుండా వచ్చావే ఏం లేదు మేడం మీకంటే ముందు వచ్చి వాడిని అరెస్ట్ చేద్దాం అనుకున్నాను ఈ లోపు వాడే నన్ను ఇప్పుడు సమ్మగా ఉందా కమ్ ఆన్ ఆర్డర్ చేసిన వాళ్ళ అడ్రస్లు అన్ని ఇందులో ఉన్నాయి దీపావళి ఎప్పుడు
తిట్టాలో పొగడాలో అర్థం కాని హెడేక్ లో ఉన్నా. జూబ్లీ హిల్స్ లో పెద్ద ప్రమాదం జరగకుండా అనేక మందిని కాపాడి వాళ్ళకి ఏ హెడేక్ లేకుండా చేశావు. వెరీ గుడ్. కానీ ఈ క్రాకర్ షాప్ వాడిని ఎందుకు వదిలేశావు? అది నీకు హెడేక్ లేదా? సారీ సార్. పైగా ఢిల్లీ నుంచి వచ్చావు, ఇక్కడ సిబిఐ వాళ్ళకి ఏదో పెద్ద హెడేక్ ఉన్నట్టు. చూడు, హైదరాబాద్ సంగతి నీకు తెలియదు. ఇక్కడ బాంబ్స్టర్స్ ని పట్టుకోవడం అంటే నీకు పెద్ద హెడేక్. అందుకని నువ్వు తిరిగి ఢిల్లీ వెళ్ళిపోవడం చాలా మంచిది. అలా అనకండి సార్, అసలు పొరపాటు అంతా నాదే. అవును సార్, అసలు జరిగింది ఏంటంటే నా తొందరపాటు వల్ల ఇదంతా జరిగింది. మరోసారి ఇలా జరిగిందంటే నా హెడేక్ చాలా సీరియస్ గా ఉంటుంది. వెళ్ళండి. సారీ మేడం, అనవసరంగా నా గురించి మీరు ఆఫీసర్ ముందు తలదించుకోవాల్సి వచ్చింది. నో నో, ఇందులో మీ పొరపాటు ఏం లేదు. కానీ ఆవేశంలో అరుదైన అవకాశాన్ని మిస్ చేయకూడదు. చాలు సరస్వతి, చాలు. ఇంత జరిగినా నువ్వు ఒక్క మాట కూడా నన్ను అనకుండా ఇన్స్పైర్ చేస్తున్నావు అంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. చచ్చిపోతాయేమో. ఇక్కడన్నీ కరెక్ట్ గానే పేలుతున్నాయి, అక్కడే పేలటం లేదు. ఏమో డబ్బింగ్ కేవలం రాయే. నేను బోల్డం కాదు, అదిగో బోలేవాడు వస్తున్నాడు. సార్ సార్, క్రాకర్స్ బాంబ్ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది. సార్, జూబ్లీ హిల్స్ కా బాంబ్ ప్లాన్ సత్యానాశ హో గయా. క్యా బోల రే? ఏమనో రా, ఇప్పుడు తుగ్లక్ గాడ్ వెళ్ళి వాడిని పట్టుకుంటాడేమో. బోల్ రే, ఎవరు చేసారు రా ఇది అని అంటాడేమో. బోల్ ఇస్నే కియా రే. చెప్పు ఎవరు చేశారు రా ఇదంతా? సిబిఐ ఆఫీసర్ సరస్వతి. ఒకటి రెండు మూడు, ఇవన్నీ మనకి తెలిసినవే. హిందీ తిట్లు
తుగ్లకి కాపం వచ్చినట్టుంది. ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో. సారీ సార్. మీరేనా జగన్ అంటే? అవునండి. ఈ ఫ్లవర్ బుక్ ఇచ్చింది మీకోసమేనండి. నా కోసం? అవునండి. ఈ రోజు నా పుట్టినరోజు కాదే. పుట్టినరోజు కన్నా చాలా గొప్ప రోజు సార్. మీరు మేడం గారు మా జూబ్లీస్ ని సేవ్ చేశారు అందుకే ఇది. థాంక్ యూ వెరీ మచ్. జస్ట్ ఒక మినిట్. మీ పేరేంటండి? పీటర్. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అతీరా అతి ఇది కూడాది. ఏంట్రా ఇది? మన ఫాలోయింగ్ తెగ పెరిగిపోయింది. ఫ్యాన్స్ ఇచ్చారు. అవును వీడేంట్రా బొకేతో పాటు వాచ్ కూడా ఇచ్చాడు. పైగా టైం కూడా తప్పుంది. సరే చేయి. సెట్ చేస్తే పోలా. వన్ సెకండ్ ఇట్టిపండి. మై గాడ్ టైం బాంబ్. फिश फ्राई रेडी सर. अबे क्या है? एंडी फिश फ्राई. मीर पंप ने बुके बॉम्ब दबक चचना चाप वेपड़े मो. क्या कह रहा है? बुके बॉम्ब से सरस्वती को कुछ नहीं हुआ लेकिन मछली मर गई बिचारी. इपड़ी तुगलक गाड़ वाड़ी चंपा पागल करता डेमो. इदेंटी वीडियो लाइट विस्ती चेडू मगा फायर है मो. बड़ा अच्छा लौंडा है. चुपचाप वापस आ गया. चाला मंच पे लड़ मूसको नोचे सेड़ अधिका सर. ब्रेन तो कटा डोंटी देने मो. अबे सुन उसको छोड़ना नहीं. चल उसका पीछा कर. मैं बिंगा उसने लिया कंडा अट्टपन डोलची तो अकन ऑटो बेटर जी पेड़े. मैडम इधर से चोर बजा इलाइट प्लेस लो मन तेरे कुछ रिस्क होता है. ఏంటి మేడం అద్దాలు ఎప్పుడు చూడట మాట్లాడతారు? అద్దం చూడు. అందులో చూస్తే ఏముంటదండి మన మొహం ఉంటది. హే భగవాన్. మేడం చెక్కండి వండి. ఓకే జై హింద్. వాడిన వీడు? అవును మేడం వాడి. బుకేలో బాంబు పెట్టినాడు. సారీ సార్. చూడండి గురుగారు నల్ల కళ్ళ జోడు పెట్టుకుని జుల్పాలు వేసుకుని సిగరెట్ కాల్చుకుంటే ఇక్కడ నీకు కనపడ్డా? థ్యాంక్ యూ. నువ్వేంట్రా మధ్యలో ఏం చేయమంటారా? ఇప్పుడే కనపడ తప్పించుకున్నాడు. రే గన్ను వాడేనే చూడు. రాగా ఐడియా నువ్వు ఇటెళ్ళు నేను ఇటెళ్తా వాడు ఇటొస్తాడు. క్యాచ్. ఆగు. నేను ఇటు నువ్వు అటు వాడు బా. కాదురా నువ్వు ఇటెళ్ళు నేను ఇటెళ్తా వాడు ఇటొస్తాడు పట్టుకుందాం. ఓకే నేను ఇటు నువ్వు అటు వాడి ఎట్రా చంపుతా. సారీ. తర్వాత
గురించి మాట్లాడుతున్నాను. Yes ma'am. ఇక్కడి నుంచి వెళ్ళే కాల్ ఏ నంబర్ కు వెళ్తుందో ట్రేస్ చేసి వెంటనే నాకు చెప్పండి. Okay ma'am. Sorry ma'am, this line is got disconnected. ఎవడికరా ఫోన్ చేస్తున్నావు? మర్యాదగా చెప్పు. చెప్పా. వెయిట్ మేడం. అంటే సిగ్గులేదరా మేడం అన్ని తిట్లు తిట్టిన తర్వాత నీకు నిద్రపోవాలని అనిపిస్తుందిరా నిద్రపోవడానికి కాదురా చచ్చిపోవడానికి అవునరా ఇంకా బతికి ఏం సాధిద్దాం నేను మూడు ముళ్ళు వేసి కట్టుకున్న భార్యని ఇంకొకటికి ఇచ్చి కన్యాదానం చేసినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదురా అవునరా మనం బతకడం వేస్ట్ చచ్చిపోవడమే మంచిది కరెక్ట్ కలిసే బతికాం కలిసే చచ్చిపోదాం రా హలో ఫ్రెండ్స్ ఎక్కడికి చావటానికి సచ్చేర్లే లేదు మేడం నిజంగా చావడానికి వెళ్తున్నాం మీరు చస్తే బౌన్స్ చేసి ఎవరు పట్టుకుంటారు ఇంకా చావకుండానే మోసేస్తారండి మేడం నేను మాత్రం సిన్సియర్ గానే చెప్తున్నాను నా మీద మీకు పీకలదా కోపం ఉందని నాకు తెలుసు ఐ యామ్ సారీ లేదు మేడం మా చేతకాంతానికి మేము నిజంగానే సిగ్గుపడుతున్నాం నో 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 అప్పుడు కొన్ని పొరపాట్లు జరగడం సహజమే అప్పుడప్పుడు పొరపాటు జరిగితే పర్వాలేదు మేడం అది అలవాటైపోతే దరిద్రంగా ఉంటుంది కదా ఎక్స్క్యూజ్ మీ ఏంటి ఇంకా మొహాలు అలా తిప్పుకునే మాట్లాడుతున్నారు మా మొహాలు మీరు చూపించదన్నారుగా అందుకే ఇటు తిరిగాం మీ మొహం కోపంలో అలా నోరు జారాను చూడండి మీరు మళ్ళీ నా కోఆపరేట్ చేస్తేనే నేను ఈ కేసుని కంటిన్యూ చేస్తాను నేను కోఆపరేషన్ ఎప్పుడు చేశానండి చెడగొట్టడం తప్ప నో 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 నాట్ ఎట్ ఆల్ నిజానికి కోఆపరేషన్ సిబిఐ నుంచే లేదు మిమ్మల్ని జీరోల కింద జమ కట్టి నాకు అప్పగించారు కానీ నిజమైన హీరోలు మీలోనే ఉన్నారన్న నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను మేము హీరోలవా నీకేం తక్కువ నీలో అందం ఉంది ఆవేశం ఉంది సాధించాలన్న పట్టుదల ఉంది యూఆర్ ఎ వెరీ స్ట్రాంగ్ మ్యాన్ అన్నట్టు ఈ కేసు ముగిసే వరకు నన్ను ఇక్కడే ఉంచుకుంటారా మేడం ఏంటి మీరు మాట్లాడేది మేము మిమ్మల్ని ఉంచుకోవటం ఇది మీ నోటన్ రావాల్సిన మాట కాదు మేడం కర్మ ఇక హోటల్లో ఉండడం మంచిది కాదు నేను మీతో పాటు ఇక్కడే ఉంటానని అడిగాను వెరీ గుడ్ మాకేం అభ్యంతరం లేదు ఏసీ రూములకు అలవాటు పడ్డ మీరు ఇక్కడ ఉండగలరా అని ఎక్కడ ఉంటున్నావు అనేది ముఖ్యం కాదు మనం ఏం చేస్తున్నాం మనం ఏం సాధిస్తున్నాం అనేదే ముఖ్యం బాత్రూమ్ ఎక్కడ అక్కడ చూసావా సరస్వతి సూపర్ ఫిగర్ బాస్ ఎరా గను అర్ధరాత్రి ఇంకా దొల్తున్నావు నిద్రపట్లా నా సంగతి సరే నీ సంగతి ఏంటి దోమ కుట్టిందా లేదురా ప్రేమ కుట్టింది మనసులో ఏదో తీయని బాధ బాడీ గాల్లో తేలిపోతున్నట్టుంది కదా అవునరా హార్ట్ బీటింగ్ ఎక్కువ కొట్టుకుంటుంది కదా అరే కరెక్ట్ చెప్పేవే నీకెలా తెలుసు నా పరిస్థితి కూడా అదేరా అంటే నువ్వు కూడా ప్రేమలో పడ్డావు అన్నమాట అవునరా అరే ఎవరు అమ్మ చెప్పరా ప్లీజ్ ముందు నీ ప్రేమదేవత ఎవరో చెప్పరా ముందు నీ ముంతాజ్ ఎవరో చెప్పరా ముందు నీ లైలా ఎవరో చెప్పరా ముందు నీ జూలియట్ ఎవరో చెప్పరా గాక చెప్పను సరే అయితే బొమ్మ బురుస వేద్దాం బొమ్మ పడితే నువ్వు చెప్పాలి బురుస పడితే నేను చెప్పాలి ఓకే అరే కాయిన్ ఏది అటకెక్కింది ఏంటా చెప్పుడు ఏం జరిగింది ఎక్కడెక్కడ బాంబ్స్ పేల్చారో
ఎప్పుడు పేల్చారు అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి పోసిన ఆల్ఫా సంకలో పెట్టుకొని ఊరంతా ఎదిగాం కదరా ఎవరి రామకోటి అవును జగన్ ఆ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నాను నువ్వు అక్కడ సిబి ఆఫీస్ లోనే ఉండు ఆ నేను వచ్చేస్తాను ఎంత ట్రై చేసినా ఆ రామకోటి ఆచూకీ తెలియట్లేదు ఏదో క్లూ దొరకాలి మేడం అటు చూడండి రెండు చిన్న గుడ్డ పిల్లల్ని కట్టుకొని ఒక అమ్మాయి వెళ్తుంది చూసారా బుద్ధుందా నీకు ఏ పని మీద వచ్చావు మనం అబ్బా నా ఉద్దేశం అది కాదు మేడం ఆ అమ్మాయి నడిచెళ్తుందా వెళ్తుంది జీబులోకి ఎక్కి కూర్చుందా కూర్చుంది జీప్ స్టార్ట్ చేసిందా స్టార్ట్ చేసింది ఫస్ట్ గేర్ వేసిందా ఏంటా రన్నింగ్ కామెంటరీ అబ్బా ఫస్ట్ గేర్ వేసిందా లేదో చెప్పండి వేసినట్టుంది బయలుదేరిందా ఆ బయలుదేరింది అమ్మయ్యా అమ్మయ్యా మేడం సూట్ కేసు వదిలేసి పారిపోయింది ఓహో వాట్ నీకేమైనా కామన్ సెన్స్ ఉందా ఇంత లేటుగా నా చెప్పేది మీ క్యారెక్టర్ ఏంటండి ఒకసారి తొందరపడమంటారు ఒకసారి తొందరపడదంటారు బుద్ధి జ్ఞానం లేకపోతే సరే మ్యామ్ సార్ 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 బిల్ సార్ ఎ మ్యాన్ ఫ్రమ్ సిబిఐ అయితే ఏంటి బే డబ్బులు డబ్బులు కట్టు నీ సిన్సియరిటీ టెస్ట్ చేశానా Good morning, madam. Morning. I'll follow. Be careful. Alage. Yen sir? Ippudu lobbyki illinde figure o? E type? Nightingale sir, raatri 10 tarvata cabaret dance chestundi. Cabaret dance? Avunu sir. Nen chudochu? 100 unte evarina chudochu. 1000 unte kalisi dance cheyochu. 10000 undu ankonde intiki teeskeli dance cheyinchukochu. CBI ki evana discount unda? CBI ya. చేయిదేంటి సరే ఏమ ఆడుతున్నారు చాలరే మేడం మీ దగ్గర డబ్బు ఎంత ఉంది ఎందుకు 1000 ఉంటే ఎక్కడ డ్యాన్స్ చేయొచ్చు 10000 ఇస్తే ఆ అమ్మాయి మన రూమ్ కి వచ్చి డ్యాన్స్ చేస్తుందంట అదే ఎక్స్ట్రా అనేది నువ్వు జగన్ వెళ్లి ఆ అమ్మాయిని లేపురమంటారా తీసుకొస్తే చాలు అలాగే మేడం బ్రహ్మచారి ముదిరితే అంతే మర్యాదగా చెప్పు ఎవడు వాడు చెప్పు వాడి కాపు వస్తే వాడేం చేస్తాడో వాడికే తెలియదు నాకు తెలియదు చెప్పు మర్యాదగా చెప్పు గన్ను నా కోపం వస్తుందా వస్తుంది వస్తుంది తెలిసిపోతున్న సింప్టమ్స్ చెప్పు చెప్పు తల్లి ఆ అమ్మాయి అలా చెప్పదు మీరు ఇంటెలిజెంట్ గా చెప్పించండి మేడం దానికి ఇంటెలిజెన్స్ అక్కర్లేదు కామన్ సెన్స్ ఉంటే చాలు నోరు కట్టేస్తే ఎలా చెప్తుంది ఇప్పుడు చెప్పు ఆ బాంబ్ స్టెస్ గురించి నీకేం తెలుసు నాకేమీ తెలీదు మర్యాదగా చెప్పు లేకపోతే ఆడదాన్ని అనుకుంటూ చూడను నిజంగా నాకేమీ తెలీదు ప్లీజ్ బిలీవ్ మీ మా సిస్టర్ బ్రీఫ్ కేస్ ఇచ్చి రామకోటకి ఇవ్వమంది అంతే రామకోట ఎవరతను మా సిస్టర్ కి బాగా తెలుసు తనంటే మోజు మీ సిస్టర్ ఎక్కడ ఉంటుంది చెప్తాను పడకే చిక్కినట్టే చిక్కిట చిందులేయకే మాయలేడి ఆటలాడి అందన్ననకే ఉన్న చోట ఉండకుండా ఊరు వాడ నన్ను కూడా ఊరేగిస్తూ చంపకే జాన జాన నెర జాన 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 రుక్ జాన 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 నెర జాన 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 రుక్ జాన బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రు మనకే దిక్కులెంట తుక్కలెంట తుళ్ళి పడకే చిక్కినట్టు చిక్కిట చిందులేయకే మాయలేడి ఆటలాడి అందన్ననకే ఉన్న చోట ఉండకుండా ఊరు వాడనను కూడా ఊరేగిస్తూ దిక్కు చంపకే జాన జాన నెర జాన 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 రుక్ జాన 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 నెర జాన 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 రుక్ జాన
వింతలో గూచు నాట ఎన్నాళ్ళే కన్నె పాప కాటుకింటి కథలేమి దంట నీలాల కన్ను పాప పూట పూట ఇట్ట ఇంటి గిల్లి కజ్జ పుణ్యకాలమంత చేయి జారిపోతే మళ్ళీ రాదట జాడ జాడ నర జాడ జాన జాన రుక్ జాన జాడ జాడ నర జాడ జాన జాన రుక్ జాన 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 నర జాడ జాన జాన రుక్ జాన జాడ జాడ నర జాడ జాన జాన రుక్ జాన 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 రామకోటి సోఫాలో కూర్చున్నాడు. కూర్చున్నాడా? లేచాడు. లేచాడా? ఫోన్ దగ్గరికి వస్తున్నాడు. వచ్చాడా? వచ్చాడు. వచ్చాడు. వచ్చి ఫోన్ తీసుకున్నాడు. ఏం మాట్లాడారా? దీంట్లో ఎట్లా తెలుస్తురా? సారీరా, సారీ సారీ. రే గన్ను, ఆ లారెన్స్ గారి ఏంటి మళ్ళీ అబ్జర్వ్ చేస్తున్నాడు? అక్కడ చూస్తున్నారంటే సంథింగ్ ఈస్ దేర్. ఇప్పుడు లారెన్స్ గారికి ఇస్తాను చూడు కిక్. రైటీ, అర్థమైంది. ఇవ్వు చెప్తా. ఎయ్రా, ఇవ్వు. ఏమైంది? ఎవరో రాయి విసిరారండి. రే, ఎవడో నా పిల్ల మీద రాయి వేస్తున్నా. ఎవరనుకుంటున్నావు? ఎవరైతే సూపర్ ఫిగర్, అది నా పెళ్ళం. ముద్దు, రామకోటి ఇంటికి తాళం వేసి వెళ్తున్నాడు రా. ఓ పని చేయరా, నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇన్వెస్టిగేట్, నేను వాడిని ఫాలో అవుతా. ఓకే. మిస్టర్, కొంచెం బండి ఇస్తావా వాడిని ఫాలో అవ్వాలి? విలన్ విలన్ హీరో చేస్ నో ప్రాబ్లం. Hey, hey, no bandi, aaya, aayo, no bandi. Sir, can I take your bike? No problem. Thank you. Hey, 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 my bike, can I take this bike? No problem. Hey, no bandi, hey, aaya, sir, my bike is here. No problem. Hey, the scooter. No problem. Na Suzuki. No problem. Hey, aaya, aaya, aaya. రోడ్ మీద రొమాన్స్ ఎంట్రా, ఏ పార్క్ వెళ్చామండి. నో ప్రాబ్లం. హలో, నో ప్రాబ్లం. సారీ సారీ. నో ప్రాబ్లం. ఈ బైక్ నాది రా. కొండవాయ్ బాబు, వాడు ఎవడో నా బైక్ తీసుకెళ్తాడు. పద్నాలుగు డ్రా తొమ్మిది పా. ఇదేదో కోడ్ భాషలా ఉంది. అంకుల కనపడతావా? కూర్చో, అంతే కదా అంకుల మాత్రం పిలవ. దిగు దిగు. అంకుల్, అంకుల్ అన్న ఉంటే అంకుల్ ఎల్లుంటా. అలాగే, తప్పకుండా పంపిస్తాను. లేటెస్ట్ ఏనండి? హెడ్స్ అప్.
నువ్వు చేస్తున్న బాంబులు బిజినెస్ ఇదన్నమాట. మర్యాదగా రామకోట ఎక్కున్నాడో చెప్పు. ఇప్పుడే వెళ్ళిపోయారు. అయినా నీకదంతా అనవసరం. నీకు ఎన్ని బాంబులు కావాలో తీసుకెళ్ళు. షట్ అప్. నేను ఎవరు అనుకున్నావు? ఐ యామ్ ఫ్రమ్ సిబిఐ. అయితే మగాడివి కాదా? నోర్మోయ్. నడు స్టేషన్ కి. కమాన్ కమాన్ కమాన్. హలో. హలో హంస. హా కరెక్ట్ టైం కి ఫోన్ చేశారు సార్. ఆ ఎవరు సిబిఐ అంట ఒకసారి మాట్లాడండి. పిలు. హలో ఎవడరా నువ్వు? yes sir. యాడలేకపోయావు. సార్ పళ్ళు రాలగొడతాను. Okay. Mirror kodana sir. Chase. Investigation lo kottaga telisindi idanamata. Vinatanki asayanga undi. Intake ajaganedi. Vachesa. Matallone vachesa. Important clue patte. Enta clue? Godalaki cholu untayi madam. Intlo kelli matladukundam. Padandi. Madam, for the triple bedroom. Prince video con. AC Godrej. TV BPL. Andulo modati channel ETV. Rondo channel Jemini TV. మూడో ఛానల్ ఇల్లు చిమ్మడానికి, చీపురు కట్ట, బూజు దులపడానికి బూజు కర్ర, పళ్ళు తోముకోవడానికి కోల్గేట్ బ్రష్, స్నానం చేయడానికి లక్స్ సోపు. ఇవి కాదు మిస్టర్ జగన్ మనకు కావాల్సింది. నేను ఎక్స్పెక్ట్ చేశాను మేడం, మీరు ఇలా అంటారని ఊహించే ఇంపార్టెంట్ క్లూ తీసుకొచ్చా. ఏంటది? 10599 14 డ్రా 9 ప 8 బ్రా 9 లుమ్ 10 లమ్ 14599 8 డ్రా 7 లమ్ 8 లుమ్ 9 ప అంటే ఒరే ముద్దు, ఇది కోడ్ భాషరా, నీలాంటి ముద్దు బుర్రలకు అర్థం కాదు. మేడం గారు డీకోడ్ చేస్తారు, నేను దాన్ని క్యాచ్ చేసి బాంబులేసే హంతకుల రహస్యాలు కనిపెడతా. ఛా, నిజమా? యా మేడం. 14 డ్రా అంటే ఏమన్నా? 14 లక్షలు డ్రా చేసి 9 పా అంటే 9 మంది పాకిస్తానీలతో కలిసి. చాలు చాలు, 14 డ్రా అంటే డ్రాయర్లు, 9 పా అంటే ప్యాంట్లు, లుమ్ అంటే లుంగీలు, లమ్ అంటే లంగాలు. ఇది చాకలి పద్దు. మొత్తానికి భలే ఇన్వెస్టిగేట్ చేశారు. దీనికి కొడ చెవులు ఉంటాయని లోపలికి రమ్మన్నావు? నువ్వు డిటెక్టివ్ జగన్ కాదరా, డిఫెక్టివ్ జగన్. పదహారో తేదీ డెడ్ లైన్ చేశాడు. అంటే రేపే? రేపు 16వ తారీఖు నాడు నా పుట్టినరోజు అయ్యా. ఆ రోజు సాయంకాలం 5 గంటల లోపు టోటల్ క్యాష్ నా చేతికి చేరాలి, లేకపోతే నా ఎక్స్ప్రెస్ మారిపోతుంది. జంట నగరాల్లో బాంబ్ బ్లాస్టింగ్ కి టోటల్ సెంటర్ పాయింట్ మీరేని చెప్పేస్తాను, అప్రూవర్ గా మారిపోతాను. దాంతో మీ ఇద్దరు సెల్లో సిట్టింగ్, ఆడు హిందీలోను నువ్వు తెలుగులోను సొవ్వను కౌంటింగ్, ఇప్పుడు ఈ డబ్బింగ్. తుగ్లక్, అగర్ తు పైసా నేది అనా, రామ్ కోట అప్రూవర్ బన్నే కా ధమ్కి దే రా ఇస్ సాలా. బద్మాష్. 16 తారీఖు రామ్ కోడి కా జన్మదిన అనా? 16 16వ తారీఖు రామ్ కోటి పుట్టినరోజు కదా. कुत्ता कहीं का ऊरा कुक्का. हां दूंगा, बर्थडे को जरूर तोहफा दूंगा. इस्तान पुटिन रोज बहुमत तपकुंडा इस्तान. हंसने का डबिंग नहीं करने का. రైల్వే స్టేషన్ కార్ పంపించాను, అరగంటలో వచ్చేస్తారు సార్. సరే, నువ్వు కింద ఉండి గెస్ట్ జాగ్రత్త రిసీవ్ చేసుకో. లేడీస్ జాగ్రత్త రావు, మొగోళ్ళంత మందిలో ఉంటారు. ఇంకెళ్ళు. అలాగే సార్. కరెక్ట్ గ్యారంటీగా పార్టీ సైడ్ సేవ్, అది లేకుండా ఉంటుందిరా. నువ్వు రా చెప్తాను. రాకపోతే నా ఎక్స్ప్రెస్ మారిపోతురావు. హెడ్ సేవ్ ఆఫీస్ కాచి బయలు తెప్పిస్తానయ్యా. Many happy returns of the day, Ramakoti. जन्मदिन मुबारक हो रामकोटी. पुट्टिन रोज शुभाकांक्षलु रामकोटी. ये फूल तुम्हारे लिए, हमारी तरफ से. ये पुष्पगुच्छम मी कोसम, ना तरफ ना. देनिकी मडिचि मंचं किंद पेट्टुकोडानिक क्या बोल रहे? इसके मतलब है कुछ नहीं. मेरा पैसा किधर है? ए, बार दिया ना, दोबारा नहीं मिलेगा. ए, वो सारी इच्छा कदा मल्ली मल्ली अकड़ता हूं. अलगा मैं हिंदी में बोल रहा हूं, मैं पूरा पुलिस को बता दूंगा, तुम दोनों का एक्सप्रेशन चेंज हो जाएगी. नीक तेलुगु लो,
మీ బాంబుల మ్యాటర్ మొత్తం పోలీసులకు రిపోర్ట్ చేసేస్తా. మేరీ తరఫ్సే జనందన్ కా తోహఫా. क्या बोला रे? अप्रोवर बनेगा? अब जाके बन? क्या बना रहा हूँ? ए, डबिंग नहीं करने का. He's dead. चल. एक मिनट. मर्याद लंगिपो तप्पिंचुकुंटा प्रयत्निंचावा अन्यायंगा चस्तावु कमान नव्वुतारे मैडम कोंपतीसी विडि वेरे प्लान लेडु कदा लोपल एवरैना उंटे मर्यादगा लंगिपोंडि రామకోటి ప్రాణాలు మా గుప్పెట్లో ఉన్నాయి లంగిపండి యువర్ టైం ఇస్ అప్ మర్యాదగా లంగిపో ఇదేంటిడు లంగిపమంటే వంగిపోయాడు तुम्हारे बर्थडे के लिए माधुरी दीक्षित को पैसे दिया था लेके भी मुकर गई इसलिए डुप्लीकेट माधुरी दीक्षित को लाया क्या अभी तुम्हारे को ज्यादा फील नहीं होने का हम फॉरेन जाना माइकल जैक्सन को इंजेक्शन देने के लिए क्या अभी हमारे तरफ से तुम्हारा लास्ट बर्थडे ठीक है नीके कदरा ईड को लास्ट बर्थडे क्या वेली रिका दे रहा
తుప్పులతో వాటేద్దాం, పోనీ అయినా మిట్టి అయినా గుండెల్లో చోటిద్దాం. కిల్లారే కిల్లా కిల్లా కిల్లారే. మన పని పూర్తి అయ్యే వరకు రామ్ కోటి బతికే ఉండాలి. చచ్చినోడు బతకమెట్లా మేడం? మన దగ్గర క్షుద్ర విద్య లేవుగా. అక్కర్లేదు, ఇతను సచ్చాడన్న విషయం మన ముగ్గురు తప్ప ఇంకెవరికి తెలియదు. ఆ విషయం వాడికి కూడా తెలియదు. కాబట్టి పాయిజన్ ఇచ్చా కూడా ఇతను బతికే ఉన్నాడని బాంబ్ స్టేషన్ మనం నమ్మించగలిగితే ఈ శవాన్ని చంపడానికి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తారు. అమ్మయ్యా, మొత్తానికి మీ ప్లాన్ అంతా నాకు అర్థమైంది మేడం. అంటే ఈ రామ్ కోటి గారి శవం అడ్డం పెట్టుకుని మనం ఆ బాంబ్ స్టేషన్ పట్టుకుంటాం, అంతేగా? కరెక్ట్. ఏం కరెక్ట్ మేడం? రామ్ కోటి నేను బతుకున్నానని నోరిప్పి చెప్పగలడా? ఎలా చెప్పగలడు? చెప్పిస్తాను. ఇతను నోరు విప్పకుండానే బతికి ఉన్నట్టు అందరినీ నమ్మిస్తాను. రేపటి నుంచి ఇతను మార్నింగ్ వాక్ తీసుకెళ్ళండి. రేపటి నుంచి అంటున్నారు, మరి శవం కంపు కొట్టదా మేడం? ఆ జాగ్రత్తలు నేను చూసుకుంటాను, ముందు చెప్పిన పని చేయండి. శవం కంపు కొట్టకుండా జాగ్రత్త ఏంట్రా? ఢిల్లీ వాళ్ళు అంతేరా, నువ్వు పద. నారాయణ 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 నారాయణ. అదేంటో అలా అంటున్నావు? శవాన్ని మోసుకెళ్ళేటప్పుడు అదే కదా అనేది. బ్రెయిన్లెస్ ఫెలో, వీడు శవం తెలిస్తే మేడం వేసిన ప్లాన్ అప్సెట్ అయిపోద్ది. హలో, గుడ్ మార్నింగ్ రామ్ కోటి. రాత్రి పార్టీ బాగా జరిగిందటగా, మా వాడు చెప్పాడు నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, ఇలా వస్తావా? ఈ రోజు ఆయన ఎవరితో మాట్లాడరు బాబు, మౌనవ్రతం. ఓహో, ఇదోటి మొదలు పెట్టాడా? సరే, ఆయన మాట్లాడకపోయినా నేను చెప్పేది వింటాడుగా. నువ్వు రారామ కోటి, ఆయన రాడు, మేము పట్టుకున్నాగా. వదలండి, వదిలితే కింద పడతాడు. కింద పడటానికి ఆయన ఏమన్నా ప్రాణాలు తెలిసావా? ఆల్మోస్ట్ అదే సిచ్యువేషన్, ఫుల్ ఆన్ లో ఉన్నాడయ్యా, అందుకే కింద పడకుండా తోసుకొచ్చేది. అలాంటప్పుడు మార్నింగ్ వాక్ ఎందుకు తీసుకొచ్చారయ్యా? రామ కోటి ఉదయాన్నే మంది ఏంటయ్యా, బుద్ధి జ్ఞానం లేకపోతే. అరే సార్ సార్, కొట్టుకుంటారు కొట్టుకండి, ఏదో తెలియకుండా వాగాడు. మీరు రెండు కింద ఆవేశపడతారు, రండి. మందు కొట్టద్దు, ఎందుకు నన్ను కొడతావా? నువ్వు చచ్చినా మారు. గుడ్ మార్నింగ్ రామ్ కోటి. అలా ఒకళ్ళు చేతులు పట్టుకుని ఒకళ్ళు పెడుతున్నారంటే సంథింగ్ ఇస్ దేర్. బొందితో స్వర్గానికి వెళ్తావో లేదో తెలియదు గానీ ఈడి బొందితో మనం మార్నింగ్ వాక్ రావాల్సి వచ్చిందిరా. సరే ఆ విషయంలో ఉంచు, వెనకాల లారెన్స్ గారు ఫాలో అవుతున్నాడు, మనం సైడ్ అయిపోదాం. హాయ్ రాము, సీయింగ్ యు ఆఫ్టర్ లాంగ్ టైం. అతను ఈ మధ్యన ఊళ్ళో లేడమ్మా, పైకి వెళ్ళాడు. యు నాట్ ది. అతను జనాభా లెక్కలో లేడమ్మా, నువ్వు వెళ్ళు. బాయ్. అమ్మాయ్యా, ఇక్కట్లో ఉంది. అరే గన్ను, ఆ డిసౌజ గాడు ఎందుకు వచ్చాడు, ఆడేం చేస్తున్నాడు ఒక లుక్ వేసేద్దాం బా. అదా బాల్ పగిలిందే, నేనే మన శక్తిమాన్ అంకుల్. అరే శక్తిమాన్ అంకుల్ రా, రండి రండి. బాల్ పగిలింది చూడు, బాల్ తగిలితే తల పగలాలి కానీ బాల్ పగిలిపోయిందేంట్రా? అయితే ఈయనే రా శక్తిమాన్ అంకుల్. శక్తిమాన్ అంకులేరా, కాకపోతే కోమలో ఉన్నాడు. అక్కడ శక్తిమాన్ అంకుల్ ఉన్నాడు, పొట్టోడు గట్టోడు,
పాండా టైప్ లో ఉంటాడు వెళ్ళండి. నిజమా అంకుల్? నిజమరా? మీకు అంత నమ్మకం లేకపోతే వాడి మీద కంకరాలు విసరండి, పుడిపుడు అయిపోతాయి. చెట్లు ఎక్కమంటే ఎక్కుతాడు, బిల్డింగ్ల మధ్య దూకమంటే దూకుతాడు. వెళ్ళి ఇంత రాళ్ళు వేసి ఆడుతూ ఫుట్బాల్ ఆడుకోండి. మార్నింగ్ వాక్ లో ఎవరికి అనుమానం రాలేదు కదా? లేదు మేడం, ఆ పోలీసుడు మాత్రం మమ్మల్ని తెగ ఫాలో అయ్యాడు. జాగ్రత్త, ఆ డిసోసాక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇతను సేవ అని తెలియకూడదు. అందుకే కదా వాడిని డైవర్ట్ చేసి మేము తప్పించుకొచ్చింది. ఎవరు నువ్వు? మాలిష్ అండి. అయ్యగారికి మనమే పర్మనెంట్? ఆడ ఆల్రెడీ ఫినిష్, ఇంకా మాలిష్ అంటే ఎలరా? ఏంటే మన చేతులతో మాలిష్ చేపితే మోషన్ కూడా రాదండి. ఆడిగా నీక నువ్వు కానివయ్యా. హాయ్ అత్తగనండి. కొంచెం మెల్లగా చేయవా. మెల్లిగా చేస్తే ఇంకా అందండి. చూడండి చూడండి, మన చేయబడంగా ఇలా మత్తులోకి చేరుకున్నాడు. ఇక ఉలకడం పలకడండి. ఇంకా ఉలుకు పలికే ఉంటుందయ్యా, ఆ ఎక్స్ప్రెషన్ అదే. అబ్బాయి బాబు వాడు చచ్చిపోతాడు. రేపు పొద్దుట వచ్చేస్తానండి. పత్తానండి. అమ్మగారు వచ్చేసారా? వచ్చేసారండి. నన్ను క్షమించారని ఒక్క మాట చెప్పండి. ఏవండి ఏవండి, క్షమించారని ఒక్క మాట చెప్పండి. పాపిస్తుదాన్ని మీ మీద అడిగి వెళ్ళిపోయాను. క్షమించారని ఒక్క మాట చెప్పండి. భార్య భర్త దగ్గర ఉంటేనే గౌరవం అని తెలుసుకున్నానండి. ఏవండి క్షమించారని ఒక్క మాట చెప్పండి. ఏవండి ఏవండి. ఎంత ఊపిరి అతను మాట్లాడలేడమ్మా. ఏ నా మీద కోపమా? లేదమ్మా, మౌన వ్రతం. మౌన వ్రతమా? అవునమ్మా, మనిషిలో చాలా మార్పు వచ్చింది. మందు మానేశాడు, చెడ్డ పనులు మానేశాడు, దుంప కూరలు తింటున్నాడమ్మా. ఆ ముఖం చూస్తుంటే ప్రేతకాలు తెలియటోలా. నిజమా? నా ముగుడు మారిపోయాడా? అవునవును, మామూలు కళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మామూలు కళ కాదమ్మా, చావు కళ. ఇంతకీ మీరెవరు? ఆయన ఫ్రెండ్నండి. ఇలాంటి ఫ్రెండ్ ఉన్నట్టు నాకు తెలియదబ్బా. అంటే ఆయన పోయిన తర్వాత ఫ్రెండ్ అయ్యానండి. అదేనండి, మీరు పోయాక ఆయన ఫ్రెండ్ అయ్యారు. ఇంతకీ నువ్వెవరు? నేను. నాకు అర్థమైంది, ఇంకేం చెప్పకు. ఎర్రగా బుర్రగా ఉంటే చాలు. ఈ దొంగ సచ్చినడికి వేరింకేం పని లేదు. నేను అలా పుట్టింటికి వెళ్ళానో లేదో ఏకంగా ఇంట్లో మొదలు పెట్టాడు. మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. నేను ఆవేశపడ్డం కాదు, వీడు ఈ దొంగ సచ్చినడు. నాశనమై పోను. అయ్యో, మీరు అనవసరంగా మీ భర్తను అపార్థం చేసుకుంటున్నారు. నాకు ఇతంత ఏ సంబంధం లేదు. నేను నేను ఇతని భార్యని. నాకు తెలిసే నీకు నా మొగుడుకున్న లింక్ ఏంటో. చిచి ఆఫేస్తానా? నా మాట నమ్మండి. నేను నమ్మను కాక నమ్మను. ఈ దొంగ సచ్చినోడితో విసిగిపోయాను. చూడండి, ఇంత జరుగుతుంటే ఒక్క మాట అయినా మాట్లాడుతున్నాడేమో. చచ్చిన శవంలో ఎలా పడి ఉన్నాడో. నేను వెళ్ళిపోతున్నాను, నేను మళ్ళీ రాను. నువ్వు చచ్చిన నీ శవం చూడాలి. నువ్వు చూస్తున్నాడు శవాన్నేలే. గను రే, గను రే. ఏంట్రా ఇది? జ్వరం వచ్చిన కోతిలా ఒళ్ళిలా కాలిపోతుంది. హాయ్ హాయ్. కాఫీ? నో థ్యాంక్ యూ. సరస్వతి, ఈ ప్రేమ కథ ఎలా ఆరంభించాలో నాకు అర్థం కావటం లేదు. ప్రేమలో పడితే మనిషికే కాదు మనసుకు కూడా నిద్ర రాదు. మన పరిచయం ఏం దగ్గర నుంచి నేను నిన్ను అభిమానిస్తున్నాను, ఇప్పుడు ఆరాధిస్తున్నాను. ఎందుకో తెలుసా? మొన్న రామకోటి భార్యకి నన్ను పరిచయం చేసినప్పుడు ఫ్రెండ్ గానో అసిస్టెంట్ గానో పరిచయం చేయొచ్చు, మామగానో బావగానో బ్రదర్ గానో పరిచయం చేయొచ్చు. బట్ నువ్వు నన్ను భర్తగా పరిచయం చేశావు. అప్పుడు అర్థమైంది నువ్వు కూడా నన్ను అభిమానిస్తున్నావని, ఆరాధిస్తున్నావని. ఎంత నువ్వు సిబిఐ ఆఫీసర్ అయినా ఆడదానివి. ప్రేమ విషయంలో నువ్వు చొరవ తీసుకోలేవని నాకు తెలుసు. అందుకే నీకు శ్రమ లేకుండా నేనే చెప్తున్నాను, ఐ లవ్ యూ సరస్వతి. ఐ లవ్ యూ సరస్వతి. ఐ లవ్ యూ సరస్వతి. ఐ లవ్ యూ. ఈ సిచ్యుయేషన్ లో ఏం చేయాలి? ఎస్, ఏది రాస్తాను. నువ్వు వేరే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజెడీ. నువ్వు అనుకున్న ఒకటి జరిగింది ఒకటి ట్రాజెడీ. నువ్వు మేలే. ఏం చేస్తున్నావు? డైరీ రాస్తున్నాను మేడం. ఓ, మంచి అలవాటు ఉంది. ఇదే మంచి సమయం. జగన్ గారి గురించి వేరే బిల్డప్ ఇస్తాను. నిజానికి నాకు మంచి అలవాటు నేర్పింది జగనే మేడం.
జగన్ చాలా గొప్పవాడు మేడం. హిస్ ఎ గ్రేట్ పర్సన్. అబ్బా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మేడం, జగన్ చుట్టానికి పుట్టిగా కోతిలా కనిపిస్తాడే గానీ వాడు అసాధ్యుడు. ఒక ఆడది తన భర్త ఎలా ఉండాలని కోరుకుంటుందో ఆ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న పర్ఫెక్ట్ జెంటిల్మెన్ జగన్. ఏంటి నీ గురించి నువ్వు డైరీ రాస్తున్నావా, జగన్ గురించి బయోగ్రఫీ రాస్తున్నావా? అది కాదు మేడం, జగన్ గురించి తర్వాత మాట్లాడదాం. అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రామ్ కోటిన్ తను రెగ్యులర్ గా వెళ్ళే బార్కి తీసుకెళ్తే మనకేదో క్లూ దొరకపోదు. ఎస్ మేడం. టై బార్ లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయరా, రామ్ కోటి గారిని ఎవడన్నా చూస్తున్నాడేమో. ఓకే మనం ఎక్కడికి అక్కడికి మనమంటే తిరుగుతున్నాడు. ఆడి సంగతి నాకు వదిలేరా గురువుగారు, ఇంకా బాటిల్ ఓపెన్ చేయలేదా? మీ ఫ్రెండ్స్ కు మీ గురించి తెలియదు అనుకుంటాను. విషయం గురించి? అదే గురువు గారు మందు కొట్టడం గురించి. ఎలాగా? ఎలాగా నేను అటు తిరిగి ఇటు చూసేసరికి గ్లాస్ లో మందు మాయం అయిపోతుంది. ఎలాగా? అటు తిరిగి ఇటు తిరుగు, గ్లాస్ అయిపోద్ది. చూసారా గురుగారు స్టైల్, ఫుల్ బాటిల్ మందు కొట్టి సోకుండా ఇంటికి వెళ్ళిపోతారు. అరే గురువు గారు ఇంకా మందు వేసుకోలేదా? అరే రే నీతో ఆట ఆడుతూ తాగటం తనకు సరదా అని మీ గురువు మాతో చెప్పాడు. అట్ట చెప్పారా? మరి చెప్పరే. నువ్వు అటు తిరుగు, మరి తిరుగుతాను. సేమ్ థింగ్ వన్ మోర్, జస్ట్ ఎ మినిట్. సారీ, వన్ ఫుల్ తండూరి చికెన్. రే గన్ను, అది మందురా, మంచి నీళ్ళ దాటి పడిపోతావు. మాకు తెలియదు అనుకున్నావా? మేమన్నా సరదాగా తాగుతున్నావా? డ్యూటీలో ఉండి తాగుతున్నావు అండి. ఈ శవంగాడ తాగుతున్నట్టు బిల్డప్ కావాలి కదా, అందుకని తాగుతున్నా. అమ్మా ఏయ్ ఏయ్, రామకొండ బతికి ఉన్నాడు, వెళ్ళి బాస్ చెప్పాలి. కళ్ళు కనబడలేదా? డార్లింగ్, ఇంకేమైనా కావాలా? పొరమకి సారీ ఫర్ ది డిలే సార్. అరే ఒక అరగంట బతుకుంటే మాకు ప్రమోషన్ వచ్చేది కదరా, అంత అర్జెంట్ గా చచ్చిపోతారు. అరే గన్ను వాక్కో. ఏంటి ఇది? డెడ్ బాడీ తెలిసిపోతారా? డెడ్ బాడీ అనే సంగతి ఇడి తెలీదా? నాకు తెలీదా? నీకు తెలీదా? వీళ్ళందరికీ తెలీదు అనుకున్నా. అరే రామ్ కోటిగా, నిన్ను బతనే ఉండరా నిన్ను. అరే గన్ను ఏంటైతే చెప్తున్నాను, మొత్తం బార్ లో వాళ్ళంతా వినండి. ఒక గంటలో 24 బాటిల్స్ తాగుతున్నా నిన్ను. ఛాలెంజ్, మీలో ఎవరైనా గంటలో 24 బాటిల్స్ తాగితే మీ రెండు కాళ్ళ మధ్య నుంచి దూరిపోతుండ్రా నేను, లేకపోతే ఈ డెడ్ బాడీని భుజానేసుకుని మీరు వెళ్ళండి. ప్లాన్ మొత్తం అప్సెట్ రా. కంట్రోల్ చేస్తున్నాను నన్ను. లారెన్స్ అయితే నాగండి, ఆడి బాబు అయితే నాగండి. ఎవడనిస్తారే? అరే మనం ఇంటికి వెళ్తే డెడ్ బాడీ ఎలా వస్తుంది రాపై వాక? డెడ్ బాడీ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు కిందకి వెళ్ళుండు. ఓకే, కక్కుర్తి నా కొడక. హ్యాండ్స్ అప్. చెప్పు, ఆ సిబిఐ వాళ్ళు నేమడిగారు, నువ్వేం సమాధానం చెప్పావు? చెప్పు, చెప్పకపోతే నేను కాల్చి పారేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మ్యాచ్ బాక్స్ ప్లీజ్. మ్యాచ్ లేదు, బాక్స్ లేదు. అయ్యో ఇంత బలం ఉంది ఏంటండి నీకు? బోలారే, రామ్ కోటి జిందా? ఏమిటా అనేది, రామ్ కోటి బతికే ఉన్నాడా? అవును సార్, నర్సింగ్ ఫోన్ చేసి చెప్పాడు. ఎస్ కేసా హోసక్తా, మేనే మారడాలా నువ్వు? సార్ అది ఎలా జరుగుతుంది, నేను చంపేశాను కదా. నా డబ్బింగ్ నువ్వు చెప్తున్నావేట్రా? అదే వెరైటీ ఏమో, అవి జరూర్ కూర్చుకరణ పడాయి. ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తీరా. ఇంకెప్పుడు చేస్తావురా? అర్జెంటుగా ఎలక్షన్స్ పెట్టి కనీసం వీడినో వాడినో బాస్ని చేస్తే బాగుంటుందేమో.
సారీ మేడం, రాత్రి ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించాను. అలా చూడకండి మేడం, తప్పనిసరి పరిస్థితుల్లో బార్లో మేనేజ్ చేయడానికి అలా తాగవలసి వచ్చింది. వెరీ సారీ. సారీ చెప్పాల్సింది నాకు కాదు, ముద్దు కృష్ణకి. పాప నిన్న రాత్రి ఒక భుజం మీద రామ్ కొట్టి సేవాని, ఇంకో భుజం మీద సేవాన్ లాంటి నిన్ను మోసుకొచ్చాడు. వెళ్ళి అతను సారీ చెప్పు. వద్దు ముద్దు కృష్ణ, వద్దు ముద్దు కృష్ణ. స్నేహాన్ని మించింది సృష్టిలో లేదు. నాకు సరస్వతి ప్రేమ కంటే జగన్ స్నేహమే ముఖ్యం. నా ప్రేమని జగన్ కోసం త్యాగం చేస్తాను. ఒకసారి భార్యని కన్యాదానం చేసి వాడు ఎంతో కుబిలిపోతున్నాడు. ఇప్పుడు ప్రేయస్ని కూడా పోగొట్టుకుంటే పిచ్చుకుక్క అయిపోతాడు. ఎంత మందిని కరుస్తాడో వాడికి తెలియదు. ఆ ప్రమాదం తప్పాలంటే జగనే సరస్వతిని పెళ్లి చేసుకోవాలి. నా వల్ల వాడికి పిచ్చి కుదరాలే కానీ పిచ్చి ముదరకు. వద్దు, ఎందుకు నా ఇంత త్యాగాన్ని కుడిగట్టావు? చరిత్రలో నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనే మీ ఇద్దరిని నేను కలుపుతాను. ఈ ఊర్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ తీసుకెళ్ళాం, కానీ ఏం ప్రయోజనం? అసలైన హంతకుని పట్టుకోలేకపోతున్నావు. ఈ శవాన్ని ఇలాగే వదిలేస్తే నిజంగానే కంపు కొట్టడం మొదలు పెడుతుంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. రేపు ప్రెస్ మీట్ పెట్టి రామ్కోటి అప్రూవర్గా మారుతున్నాడని అనౌన్స్ చేద్దాం. ఆ దెబ్బతో వాళ్లే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. ఏమంటా జగన్? ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారన్నట్టుంది మేడం. మాతో ఫ్రెండ్షిప్ చేసి మీకు కూడా మా ఆలోచనలు వస్తున్నాయి. అంటే ప్రెస్ మీట్ ఏంటి, శవం మాట్లాడడం ఏంటి? మాట్లాడేలా నేను చేస్తానుగా. అనవసరమైన డౌట్లు మాని ముందు పనిచేయండి. ప్లీజ్ హెల్ప్ మీ. ఒక మనిషి పడిపోతూ ఉంటే పట్టుకోవాలని తెలీదా? ఇన్నాళ్ళు మీకు ఇంటెలిజెన్సే లేదనుకున్నాను. కామన్ సెన్స్ కూడా ఇప్పుడే తెలిసింది. మేడం పడిపోతుంటే ఎందుకు పట్టుకోలేదురా? నువ్వే పట్టుకోవచ్చుగా. కాదు, నువ్వే పట్టుకోవాలి, అది నీ బాధ్యత. కాదు, నువ్వే పట్టుకోవాలి, అది నీ అర్హత. సరస్వతిని నువ్వు కాపాడితే ఆమె నిన్ను ప్రేమిస్తుంది. అందుకే నేను కాపాడలేదు. అందుకే నేను కాపాడలేదు. సరస్వతిని నువ్వు రక్షిస్తేనే ఆమె నిన్ను ప్రేమిస్తుంది. అరే ముద్దు కృష్ణ, నా దగ్గర ఎందుకు దాస్తావురా? నువ్వు సరస్వతిని ఎంత ప్రేమిస్తున్నావో నీ డైరీ చూస్తేనే తెలుస్తుంది. పర్మిషన్ లేకుండా పరాయి డైరీ చదవడం పాపం. అయినా అదే భగవద్గీత కాదు, నా డైరీ, నా ఇష్టం వచ్చి రాసుకుంటాను. నీకెందుకురా? మనసుకి అద్దం లాంటిది డైరీ. ఆ అద్దంలో సరస్వతి బొమ్మ నిలువెలా నిండిపోయింది. కాబట్టి ఆవిడ్ని నువ్వే పెళ్లి చేసుకో. జగన్, నాకు నా ప్రేమ కన్నా నీ స్నేహమే ముఖ్యంరా. నువ్వు నీ ప్రేయసిని నాకు త్యాగం చేసి త్యాగరాజన్ పేరు మార్చుకుంటావా? వద్దురా. ఆల్రెడీ ఒకసారి కన్యాదానం చేసి జీవితంలో భ్రష్టు పట్టావు. భ్రష్టు పట్టి పోవడం నాకు అలవాటేరా? కొత్తగా నువ్వెందుకు భ్రష్టు పట్టాలి? కుదరదు. కుదరాలి. కుదరదు. కుదరాలి. ఓకే ఓకే, ఒక పని చేద్దాం. ఏంటి? మన ఇద్దరం మన ప్రేమని సరస్వతికి తెలియజేద్దాం. ఓకే. ఆవిడ మన ఇద్దరులో ఎవరిని పెళ్లి చేసుకుంటే రెండో వాడు సంతోషంగా సెలవు కప్పుకుని సైడ్ అయిపోదాం. ఓకే ఓకే. తగువరుడెవరని తెగ తిరిగా నువ్వు ఇది వరకు దురవక మహసతమత పడి మతి చెడగా అంతక నచ్చానా లేదమ్మా చంతకు వచ్చైనా ఐ లవ్ యు 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 అని నన్నేనా అన్నది నువ్వేనా అవునయ్యో అన్నది అంటున్నా అయ్యయ్యో ఇంకా డౌటేనా
ఆరేనూరైనా ఎవరి మన్నా నిన్ను విడిస్తానా అందాలకే అడ్రస్ పెరిగిపోతోంది పల్సు ప్రామిస్ మిస్ ఎగబడి సరసుడి దొరుసు ఆ చొరవకి దడిసెను వయసు కని విని ఎరుగని దినుసు చలి జిగి దిగి జిల్లుగుల సొగసు చూడమ్మో ఒంటిగా ఉన్నాగా కాదమ్మో జంటగా ఉంటాగా వామో నో 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 అని అన్నాన్న బతనుకున్నానా మహబిగిసిన మన గొలుసు ఇహతగదని మనకే తెలుసు దొరకక దొరికిన ఛాన్స్ ఇది వదలిత కుదరదు తెలుసు వెల్కమ్ అన్నవి ద డ్రీమ్స్ ఎస్ అమ్మ అందుకే ఈ డాన్స్ చూస్తే ఈ లోకం మన రొమాన్స్ చెప్పదు కంగ్రాట్స్ ఈ నేర శక్తిమాన్ అంకుల్ ఎంత కొట్టినా నవ్వుతూనే ఉంటాడు. తీసుకెళ్లి ఆడుకుందాం రండి. రే రాంకోడి గడ్డేరా ఏడ్రా తీసుకెళ్దామా? ఇంకా చూస్తావే లాగరా. ఓకే అసలే దరిద్ర కొట్టేసావు దాన్ని తోడు మున్సిపాలిటీ కంప ఒకటి. ఒరేయ్ వీడిది ఫిగురా, వీడు పెద్ద పెగ్ మాస్టర్ అనుకున్నాను. పెగ్ మాస్టర్ కూడా ఇన్నాళ్ళు సొంత జుట్టులాగా ఎంత పెద్ద బిల్డ్ పిచ్చారా? టోపీ ఏంట్రా తగిలిస్తా ఉంటాకి, ఇంకేదన చెయ్యి. ఏంట్రా అది సుత్తి? సచిన రోడ్డుకి సుత్తి కొడితే ఏం అర్థం అవుద్ది? ఒరే ముద్దు, సుత్తి కొట్టడం కాదురా, వీడి విగ్గు మీద మేకు పెట్టి టపటపటప కొడతాను, దాంతో వీడు ఎక్స్ప్రెషన్ మారకుండా అలాగే ఉంటాడు. కరెక్టేరా, ఇంక ఆలోచన వద్దు, కొట్టు మెల్లగా మెల్లగా, బ్రెయిన్ తగిలితే లేరుపోని రిస్కో. చూడరా ఎంత బుద్ధిమంతుడిలా కొట్టించుకుంటున్నాడు. ఏంటి ఏం చేస్తున్నారు? మేకలు కొడుతున్నా మేడం. అది హెడ్ అనుకుంటున్నారా వుడ్ అనుకుంటున్నారా? మేకలు కొట్టి ఫోటోలు తగిలించడానికి? అది కాదు మేడం, వీడిది విగ్గు ఊడకుండా ఉండడానికి మన గను మేకలు కొడుతున్నాడు. అయితే ఒక పని చేయండి,
తలా వెనక కూడా నాలుగు మేకలు కొట్టండి. ఏ రే ప్రెస్ మీట్ కి అవసరం అవుతుంది. ప్రెస్ మీట్ కి మైకులు కావాలి కానీ మేకలు ఎందుకు మేడం? వీడి బాడీని తోలు బొమ్మలా ఆడించడానికి. యా రామకోటి ప్రెస్ మే బోలేగా? ఏంటి రామకోటి ప్రెస్ లో మాట్లాడతలా? కూచ్ కర్నా పడేగా. ఏదో చేయాలి. ఇంకేం చేయాలి? పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. అప్పుడు ఈ డెన్ కి నేనే మెయిన్ విలన్ అవుతానేమో. తుమ్ ఏ కామ్ కరో, ప్రెస్ మీట్ మే జావ్, కుచ్ గడబడే తో ముసే బోల్నా. ఓ పంజి, నువ్వు ప్రెస్ మీట్ కి వెళ్ళు, ఏమైనా తేడా వస్తే నాకు చెప్పు. చలో వెళ్ళు. యా జారం. వాట్? హెడేక్ దిపించే అసిస్టెంట్స్ తో బాంబ్స్ పట్టుకుని ప్రెస్ తో మాట్లాడిస్తుందా? ఇప్పుడు నిజంగా నా హెడ్ గొప్ప హెడేక్ దిపించిందే. ఐ విల్ సీ. నువ్వేదో పగల పొడుస్తావు కదా అని కేసు అప్పగిస్తే ఏం చేశావు? సంథింగ్ ఈజ్ దేర్ అంటావు అంతేగా? సారీ సార్, ఇంకొక అవకాశం, లాస్ట్ ఛాన్స్ ఇస్తే. ఇంకా ఏమిటి ఇచ్చేది నా టోపీ? రేపు ఆ సిబిఐ ఆఫీసర్ సరస్వతి రామకోటితో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తోంది, అక్కడికి వెళ్ళి ఏడు. ఏడుస్తా, ముందు ఆ జిప్ ఏడవండి. ఇది మళ్ళీ ఎవరు ఓడి తీశారు? హలో ప్రెస్? కాదు పేపర్, వార్త. మీరు ఈనాడు ఏనాడు చూడలేదే. డియర్ ప్రెస్, మీరు ప్రశ్నల్ని కాస్త క్లుప్తంగా అడగండి, ఎందుకంటే ఆయనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువగా మాట్లాడలేకపోతున్నారు. సారీ, వాడు బతికే ఉన్నాడు, తలాడిస్తున్నాడు. ఇప్పుడే ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది, నేను పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నాను. ఈనాడు రామోజీరావు స్పీచ్. వార్త, సాంగీజీ లైన్ లో ఉన్నారు. రేపు కోర్టులో అప్రూవర్ గా మారుతున్నప్పుడు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? ఓ నన్ను చెప్పమంటారా? ఓకే, పేపర్లో ఈ మ్యాటర్ ముందుగా వస్తే జనంలో ఈ కేసు మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందని. మీరు ఎందుకని అప్రూవర్ గా మారాలనుకుంటున్నారు? ఒక స్వచ్ఛమైన భారతీయుడిగా దేశభక్తి ఎగదన్ని తన తప్పు తాను తెలుసుకుని రియలైజ్ అయ్యాడు. ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే తెలియటలా? మేడం, రామకోటి తల్లిని రాంగ్ ప్లేస్ ఆపారు. సారీ అమ్మాయ్యా. రామోజీరావు గారా, సికింద్రాబాద్ హైదరాబాద్ లో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్స్ తో మీకు సంబంధం ఉందా? ఎందుకింత దారుణానికి ఒడిగట్టారు? డబ్బు. డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా? మీ ప్రశ్నకి సమాధానం అతని ఎక్స్ప్రెషన్ లోనే ఉంది. చేసిన తప్పులు తెలుసుకుని సిగ్గుతో కుమిలిపోతున్నాడు. ఇంతకీ బాంబ్స్టర్స్ ఏ దేశస్తులు, వాళ్ళ ధ్యేయం ఏమిటి? ఆ వివరాలన్నీ రేపు కోర్టులో బయట పెడతారు. పేపర్ లో న్యూస్ చదివి వాళ్ళు పారిపోతే? ప్లీజ్ కంట్రోల్ యువర్సెల్ఫ్. ఈ జగన్ ఈ రామకోటి చేతుల నుంచి తప్పించుకోలేరని అది ఆ ఎక్స్ప్రెషన్. రేపు మీరు కోర్టుకెళ్లే లోపు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తే? అబ్బా, ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు సార్! బాంబేస్టర్స్ గుండె చూపించి కాల్చమంటున్నాడు. మీ ధైర్యానికి మా జోహార్లు, కంగ్రాట్స్. ఆ ధైర్యానికి తెగింపుకి గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. ఈనాడు వెళ్ళిపోయింది. ఇట్స్ ఆల్ రైట్. లారెన్స్ గారు, మీరు తుడుచుకోండి. రామకోటి కోర్టు నహీ జాయేగా? లేదు, రామకోటి కోర్టుకి వెళ్ళడానికి వీల్లేదు. అగర్ జాయేగా తో ఉస్కి లాష్ జాయేగి. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే వాడి శవం పెడుతుంది. మీరు పిచ్చావ్, నా వెనకాలండి. మీరే వాదించాలి సార్. ఉన్న కేసులకే చూస్తున్నాను, మధ్యలో నీ కేసు ఒకటి. ప్లీజ్ మీ కాల్ పెట్టుకుంటాను. మనల్ని ఎవరు గుర్తుపడతారండి? గుర్తుపట్టకూడదని కదా లాయర్ గెటప్లో వచ్చాం. సరస్వతి చెప్తా. మన వాళ్ళంత లాయర్ డ్రెస్ లో ఉన్నారు సార్. హమారే ఆద్మీ పూరా లాయర్ డ్రెస్ మే హైనా? మన వాళ్ళంతా లాయర్ డ్రెస్ లో ఉన్నారు కదా. గోల్డ్ వాచ్ పోయి చూడు. మేడం, ఇక్కడ అందరూ లాయర్స్ ఎక్కడ పడుతున్నారు కానీ ఒక క్లయింట్ కనపడేంటి? ఇండియాలో క్రైమ్ రేట్ పడిపోయింది. నేను అసలే టెన్షన్ లో ఉన్నాను.
ఏదో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశాను అసలు ఏమీ జరగట్లేదు మేడం మనం అనుకున్నాం కదా అని అన్ని పనులు ఒకేసారి జరగవు ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అది జరిగి తీరుతుంది మేడం ఇప్పుడు దాకా ఏం జరగలేదన్నారు ఇప్పుడు జరిగింది ఎలా తప్పిపోయాడు రామ్ కోటి దొరకపోతే మన ఆపరేషన్ అంతా ఫెయిల్ అయినట్టే ముగ్గురు మూడు వైపులు వెళ్ళి వెతుకుదాం అండ్ బీ సీరియస్ మా మీదే అప్రూవర్ గా మారుతావురా అంటే మన ఆడిచ్చిన విషయంతో ఆల్రెడీ తెచ్చాడనమాట మన పని హ్యాండ్స్ అప్ మీరు ఒరిజినల్ అయినా డూప్లికేట్ లేదా రామకోటి అవును సార్ నల్లగా పొడుగ్గా కళ్ళజోడు పెట్టుకుని అతను మీ బంధువా అవును సార్ అబ్బే కాదండి పెద్ద బాంబిస్టర్స్ కి మీడియేటర్ సార్ చిచ్చి ఈ మధ్య దేశద్రోహులు ఎక్కువైనారు అన్నట్టు మీరు సిబిఐ జగన్ అవును సార్ నేను మీ ఫ్యాన్ సార్ ఈ పిచ్చితుకుల గారు నందంతాడేటి ఫ్యాంటాస్టిక్ బాస్ వెరీ గుడ్ మా మేడం పరిచయం చేస్తానండి ఇదేంటి రామ్ కోటి చచ్చాడని చెప్పడానికి వస్తే నందంతాలేంటి దుగ్గగ్గాడు వీని లొకేషన్ నుంచి మార్చి సోలోగా ఇంటర్గేట్ చేస్తా చెప్పు వీళ్ళు చెప్పరా చెప్పు దీని వెనక ఎవరున్నారో చెప్పు చెప్పు ఓహో నీకు తెలివి తెప్పింది కదూ ఉండు నీకు తెలివి తెప్పిస్తానండు ఇప్పుడే వెళ్ళి నీళ్లు చేస్తా ఈ పై ఆఫీసర్ మీ చేయేస్తావంటే బ్లడీ ఫూల్ చేది బావ మర్ద అయితే మాత్రం ఏమిటి మోటార్స్ చేది బావా చేది తీయమంటుండే వీడు ఇక్కడే ఉన్నారు బావా వీడి దగ్గర ఏదో వాసన వస్తుంది వీడరా ఇందాక సిబిఐ గారి మొత్తం మంది ఇచ్చాడు అవసరం ఏంటుంది ఐసి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు తెలుసు కమాన్ చెప్పరా ఏడు వీడు చవన్ ఎంత పరువు ఉన్నాడేంటి ఇప్పుడు నేను వీడికి ఇవ్వబోయే ట్రీట్మెంట్ ఏమిటో తెలుసా ఏమిటో చెప్పావా ఏమిటది అది మెయిన్ మీటరు ఇది వాడికి పెట్టామనుకో చచ్చిరుకుంటాడు చచ్చేదాకా ఎందుకు పెడతామరా మత్తు గిత్తు వదిలిపోయేదాకా పెడతాం అయితే పెట్టు మరి రియాక్షన్ లేదేమిటి కరెంట్ లేదు బావా కరెంట్ లేకపోవడం ఏమిట్రా వెనక్కి తిరుగు ఎందుకు ఈ లాయర్ ఎవడరావు మన గొట్టంగా ఎలా ఉన్నాడు డబల్ ఫోటో ఏమో మన ఆఫీసర్ మారువేషంలో ఉన్నాడు నమస్తే మేడం మన ఫ్యాన్ డోంట్ మూవ్ ఆగబడే తో గోలీ మారుదుగా ఇల్లా నై డోంట్ మూవ్ ఏ బోలానా ఇల్లా నై ఎవరైనా రామ్ కోటి దగ్గరికి వస్తే కలిచేస్తాను రామ్ కోటి టేక్ దిస్ గన్ సబాష్ నిన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ఈ ప్లాన్ వేసాం తుగ్లక్ ఓ రామ్ కోటి నే ఫిర్ రామ్ కోటి కే డెడ్ బాడీ హై అబే సాలే పెహలే క్యూ నే బోలా రే తు బోలే కా మోకా కబ్ దియా ముజే ఐ డియర్ ఫ్యాన్ ఐ కాంట్ హెల్ప్ మర్యాద గా లంగి పో ఇంకా నీ ఫేస్ కి ఫ్యాన్ ఏంట్రా రైట్ మర్యాద గా లంగి పోరా అరే తుగ్లక్ మేరే పీచా కరో దౌడింగే
సార్ ఆ డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేద్దాం. ఓకే కమ్ ఆన్. రేయ్ గడ్డే ఆగరా. అదే గడ్డే రుక్ రే. రేయ్ నువ్వు మా నుంచి తప్పించుకోలేవు. అదే తు మమ్సే బచ్ నహీ సక్తే. ఆ వాడు మనమే మాట్లాడితే అదే మాట్లాడుతున్నాడు. ఆడికి డబ్బింగ్ రా. ఇడికి ఇస్తాం చూడు కాజ. రేయ్ నిజుడా. అదే నీట్ కమీనే హరామ్ జాదే. రేయ్ పంది. अरे वो सुवर के बच्चे, अरे कुक्का, अबे वो म्युनिसिपैलिटी के कुत्ते, अबे साले मेरा नमक खा के मुझे गाली देगा? नी अब्बा ना उप दिन नन्हे देता रहा, नी उप नेर के दिन रहा, नी यब तेरा नमक मेकअप का है, अबे साले मुझे मारेगा, गोली मार दूंगा, अरे बामती नन्हे करता रहा, संपेस्ता नन्हे नो, दम उन्टे कालसरा, अबे दम है तो यहाँ मार मार, रे नी अब्बा नू मगड़ होते इक्कर कालसरा, अबे अगर तू मर रहे तो यहाँ या मारना जान से मार मार रासो अरे ने तेलुगु నేర్చుకున్నాను రా నాకు డబ్బింగ్ అక్కర్లేదు మై తెలుగు సిక్లియా मुझे డబ్బింగ్ की जरूरत नहीं हैंड्स अप हाथ ऊपर करो अने अने ఎవరు బుచ్చుడు 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 రేయ్ ఎవడో ముక్కు మొహం తెలియనోడికి గన్ పెడితే భయపడతాం అనుకున్నావా వాడే విలను నీకు దమ్ము ఉంటే చావు ఉంటే మగాడి అయితే ఇక్కడ ఇక్కడ కాల్చరా అంతేకాని ఒక అభవ స్వభావం తెలియని అమాయకుడి మీద గన్ను పెట్టడానికి నీకు మనసలా ఒప్పిందిరా దుర్మార్గుడా అనే నీకు విషయం చెప్పా వాడి గురించి నాకు పూర్తిగా తెలిసిపోయింది చెప్పని నేను చెప్తాను విను ఏంటి వాడు పిచ్చోడు ఏ క్యా బోలా రే మా ఫ్యామిలీ మెటల్ అండి మీ పని మీరు కానివ్వండి ఇలాంటి పెద్దలతో మన గొడవ ఎందుకు అన్నయ్యా మన దారి మనం వెళ్ళిపోతామని భయంతో ఉనికిపోతున్నాడు చూడు అబ్బాయి నువ్వేం కంగారు పడకు అవసరమైతే నీ ప్రాణాలకు మా జగన్ ప్రాణం అంట వేస్తాం ఓకే సార్ మిస్టర్ మేము ఇలాంటి రిస్కులు కొన్ని వందలు చేశాం తెలుసా నీకు ఒకటి సక్సెస్ అవలేదుగా ఆ విషయం వాళ్ళ తెలుసండి నన్ను వదలనయ్య వాడిని ఎరగొట్టాను ఉండు వదలమడుటే వదలనయ్య ఆ తుక్కల గాని కొట్టం చాలా ఈజీ ఓహో ఏ క్యా బోలా రే ఆ పెద్ద జ్యోతిష్యం తెలిసేవాళ్ళగా మీ పేరు తుగ్లక్ అంట నిజమా ఇలాంటి గొట్టంగాడితో ఇంతసేపు డిస్కషన్ అంటే లాగి గోమ మీద కొట్టే మన పని అయిపోతుంది కదా అన్నాడు నన్ను చంపాలనుకున్న వాడిని నువ్వు వదిలిపెట్టద్దన్నయ్యా వాడి మీద నువ్వు ఎలాగైనా సరే పగ తీర్చుకో ఓకే తమ్ముడు అనయ్య కలుస్తాడు నేను ఏమంటాడు కాదమ్మా Come on. అంకుల్ అంకుల్ ఆ మాట్లాడే బొమ్మ నాకు ఇవ్వరా తీసుకో
గొప్ప సాహసం చేసావయ్యా. చూడు బాయ్, నేను చూస్తుంటే ముచ్చటేస్తుందయ్యా. మా ఫీల్డ్ లో ట్రై చేయొచ్చు కదా. ఎందుకు లేండి సార్, ఏదో నా మానం. నేను నీకు మహమాట ఎక్కువయ్యా. నీకున్న టాలెంట్ కి నువ్వు పువ్వును మా ఫీల్డ్ లో నిన్ను ఆ రేంజ్కి తీసుకెళ్తాం. అబ్బో ఆ లెవెల్ మనకి ఎందుకు లేండి. అలా కాదు బాబు, మా లెవెల్ కాకపోయినా మా ఇద్దరు రికమెండేషన్ తోటి ఇంచుమించు ఆ లెవెల్ కి తీసుకురాగలం. మనకెందుకు లేండి. అలా కొట్టడం పెద్ద కష్టమేం కాదు. మేము కొడతాం, కానీ ఇలా గిర్రని తిరిగేవాడిని అరెస్ట్ చేయడమే కష్టం. ఇప్పుడు మనం ఇచ్చిన దెబ్బకి లైఫ్ లో వాడు సెటిల్ అవుతాడంటావా? 4 సెకండ్స్. 3, 2, 1. లుక్, దట్స్ ఇట్. అరే మట్టి కరిచాడు కాదు, గచ్చు కరిచాడు. నువ్వు సామాన్యుడు కాదు. బాయ్ బాబు. ఇంతకీ నువ్వెవరు, ఏం చేస్తుంటావు, నీ డీటెయిల్స్ ఏంటి? నేను ఎవరు, ఏం చేస్తుంటాను? రేపు మీకే తెలుస్తుంది. రేపు తెలియటువంటిరా. వెరీ స్ట్రేంజ్ క్యారెక్టర్. యా యా రైట్ తుగ్లక్. నువ్వు లేరా, ఉండరా. లే, మీరు ఇప్పుడేనా మేడం రావడం? అవును. అంటే ఇక్కడ జరిగింది ఏమి మీరు చూడలేదుగా? లేదు. ఏ ఏమంటారండి మేడం, వీడికి ఒక్కటి ఇస్తే తిరుగుతూనే ఉన్నాడు. ఆపడానికి అరగంట పట్టింది. మీరు కొట్టారా? అది వీడు. అంటే ఎవరు కొట్టి ఏముంది లేండి, తిరిగింది మాత్రం వీడే. కంగ్రాచులేషన్స్. అరే ముద్దు, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అంటే ఇదేరా? మేడం ఇంకొక అరగంటలో తుర్రుమని ఎగిరిపోతుంది. అవునరా గన్నం, అందుకే సరస్వతికి నీ ప్రేమను తెలియచేయడానికి ఇది ఆఖరి అవకాశం. కమ్ ఆన్ గో అండ్ టెల్ హర్. నో, నీ ప్రేమ గురించి సరుకు చెప్పి ఢిల్లీలో సెటిల్ అవ్వు. ఏంటి మేడం రెండు టికెట్లు తీసుకున్నారు? నాకు చాలా కావాల్సిన మనిషి ఒక నాతో వస్తున్నారు. నో, నేను మీతో రావటం లేదు మేడం. నేను కూడా మీతో రావటం లేదు మేడం. ఏమిటి మీరు అనేది? ముద్దు కృష్ణ మీరు పెళ్లి చేసుకోవాలి. నో మేడం, జగన్నే మీరు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నేను చాలా ఫీల్ అవుతాను. అయ్యయ్యో, ఈయన పెళ్లి చేసుకోకపోతే ఆయన ఫీల్ అవుతాడు, ఆయన్ని పెళ్లి చేసుకోకపోతే ఈయన ఫీల్ అవుతాడు. మీ ఇద్దరులో ఏ ఒక్కరిని పెళ్లి చేసుకున్నా మా ఆయన ఫీల్ అవుతారే. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ హీరోయిజానికి కంగ్రాట్స్. మీ హీరోయిజం ముందు మా హీరోయిజం ఎంతలేండి. మహానుభావ, రేపు చెప్తానంటే ఏంటో అనుకున్నావు? ఇదే. ఏంటి మీ ఫేసులు చూస్తుంటే ఏదో భగ్న ప్రేమికుల్లా కొంపదీసి మా ఆవిడ విషయంలో ఏదైనా లవ్. అలాంటిదేమీ లేదు సార్. దట్స్ రైట్. నెక్స్ట్ కేస్ విషయం సిస్టర్ తో మాట్లాడుతున్నాం అంతే. సిస్టర్? అవును బావ గారు. అవును సిస్టర్, ఒక లేడీ అయ్యుండి మీకు ఇన్ని తెలివితేటలు, ధైర్య సాహసాలు ఎక్కడే అనుకున్నావు? అంతా మా గురువు గారి ఇన్స్పిరేషన్ అన్నమాట. ప్రతి పురుషుడు విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు, కానీ మా సిస్టర్ విజయం వెనుక మా బావ గారు. మా ఆవిడ విజయం వెనకాల మీరిద్దరు ఉన్నారు. ఎందుకు బావ గారు ఇంకా మమ్మల్ని మోసేస్తారు? ఎక్కువ సిస్టర్, ఢిల్లీ ప్లేట్ లాస్ట్ అనౌన్స్మెంట్ అయింది, మీరు వెళ్ళండి. మీరు బయలుదేరు సార్. నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఓకే హీరోస్, బాయ్. Very strange character. Yeah, yeah, yeah. Hands up. Oh!